వెల్కమ్ టు ఓపెన్ ఆర్ట్. నమస్కారం బాబా గారు. బ్లెస్ యు. సో మీరు బాబాలు కనుక మీకు మహిమలు ఉంటాయి, ముందు మహిమలతోనే మీరు బాబాలు అయ్యారు. ఈ ప్రోగ్రామ్ మహిమతో ఏదైనా స్టార్ట్ చేద్దామా? ఏదైనా ఒక మహిమ చూపించగలరా? చూపించడం అనే పాటికి ఇది నిదర్శనే కానీ ప్రదర్శన కాదు. కాబట్టి ఒక భక్తుడికి సామాన్య నమ్మకం కలగాలి కదా, భక్తులకి, ప్రేక్షకులకి, చూసే ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి. వాళ్ళకి కావాల్సిన నమ్మకాలు వాళ్ళకుండానే ఉన్నాయి. ఎట్లనంటే మనం కొత్త భక్తులను సంపాదించి ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కొత్త ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకున్నట్టు నేను చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి నా నమ్మిన భక్తులు నేను ఉద్ధరిస్తే సరిపోతుంది. ఏ దేవుడికైనా, శివుడి భక్తులు శివుడికి, వెంకటేశ్వర స్వామి భక్తులు వెంకటేశ్వర స్వామికి. ఈరోజు నా భక్తులు నాకు ఉన్నారు. కాబట్టి ఎవరినో కొత్తగా నమ్మించి వాళ్ళ దగ్గర నేను రూపాయి తీసుకుంది లేదు, రూపాయి ఇచ్చింది లేదు. ఇంతవరకు 100 కోట్ల రూపాయలు నేనే ఎక్కడెక్కడో విదేశీయులు వాళ్ళు వీళ్ళు మనశ్శాంతిక ఎక్కడైనా. ఒకటి ఏమిటంటే, మహిమ అంటే ఒకటి ఒక చూపేదే కాకుండా ఎవడైతే కష్టాల్లో ఉన్నాడో వాడిని కష్టాల నుంచి ఉద్ధరించి, వానికి ఆ కష్టాల నుంచి అప్పటికి వానికి ఆటవిడుపుగా వానికి మనశ్శాంతి కలిగించి, ఉపశమనం కలిగించి వాడిని బయటకు తీసుకొస్తే అది కూడా ఒక మహిమే. ఎందుకనంటే అసలు దేవుడు అంటే విషయమే ఏమిటి? ఒక దేవుడు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక సంస్థకు అధిపతి కానీ, ఒక ఇంటికి అధిపతి కానీ, ఆ కుటుంబాన్ని సంరక్షించటం, అట్లే 10 మందికి మంచి చేయటం. కాబట్టి దేవుడు చేసేది కూడా మంచే. కాబట్టి దేవుడు అంటే అసలు నేను దేవుడో కాదో నాకే తెలియదు అసలు చాలాసార్లు. ఇప్పుడు మీరు దేవుడు అనుకుంటారా, లేకపోతే ఎట్లా మీరు మిమ్మల్ని మీరు చెప్పుకోవాలంటే? నేను దేవుడు అని అనుకోయింటే ఈరోజు మన ఇద్దరం ఇక్కడ కూర్చుండే వాళ్ళమే కాదు. కలిస్తే స్వర్గంలో కలవాలి, లేదా ఏదైనా దేవలోకంలో కలవాలి. కాబట్టి నేను ఇక్కడ కలిసే ఛాన్స్ లేదు. అంటే అర్థం ఏమిటంటే, ఉంటుంది మనిషికి ఇంతవరకు కూడా చావు అన్నటువంటిది, చావు గురించి మాట్లాడతాడు తప్ప పలాని వాడు చస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పిన వాడేవాడలేడు, పోయి వచ్చి వెనక్కి వచ్చి చెప్పిన వాడు. కాబట్టి దాని గురించి అసలు విషయమే వృధా. నేను చెప్పడం కూడా ఏమిటంటే, కొత్త తీరే నేను నా 16 ఏట నుంచి ఈ క్యారియర్ ప్రారంభించి ఇంతవరకు అంటే ఈ 40 ఏళ్లలో ఇంచుమించు మొన్న ఒక 15 రోజుల 4 రోజుల కిందే నేను 50 ఏళ్ళు పడ్డాను. ఓకే, రాధాకృష్ణలాగా ఒక చూడటానికి చిన్న కనపడుతున్నాను కానీ అతి సనాతుణ్ణి, అంటే ఈ ఆధునిక ప్రపంచంలో అతి సనాతనమైన వాడిని. కాబట్టి ఎక్కడో జ్ఞాని జయలసింగ్ పీరియడ్ నుంచి కూడా బాబా గారు దర్శనం చేసుకున్న వాళ్ళే. అట్లా భగవంతుడు అన్నవాడు ఏమిటంటే, 10 మందికి మంచి చేయడానికి వచ్చినవాడు దైవం మానుష రూపేణా అని చెప్పుకుంటూ వచ్చినారు తప్ప. కాబట్టి వాడేమిటి, ఇప్పుడు మీ ఇంటికి మీరు దైవం. ఇప్పుడు ఒక ఏమంటుంది, పతివ్రత తన భర్తనే పతియే ప్రత్యక్ష దైవం అంటుంది. అంటే అర్థం ఏమిటి, అదే జనుల సేవ, జనార్దన సేవ అనుకోండి. మీకు చిన్న జనులు, మీ ఇంటి కుటుంబ సభ్యులు, ఇంకొకటికి ఇంకో పరిధి. పరిధి ఎంత విస్తృతమైన భగవంతుడు కూడా అంతే. మరి అటువంటి భగవాన్ ఎందుకు పెట్టుకోవటం? భగవాన్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే ఎక్కడ ఎవరిని మనం కాపాడుతూ, మాకంటూ వ్యక్తిగతంగా ఒకటి లేదు ఇంతవరకు. ఏదైనా మనం ఇంతవరకు వివాదాలు ఎవడైనా రేపి ఉండింటే అది కూడా వాడు వ్యక్తిగత లాభాపేక్షకు చేసుకుండవలసిందే తప్ప మనకంటూ లేదు. ఎందుకనంటే ఇదంతా కూడా ఎండోమెంట్లో రిజిస్టర్ అయినటువంటి ట్రస్ట్. తర్వాత మనకంతా కూడా ఎండో తెలియకపోతే, ఇప్పుడు మనకు మీకు ఉన్నారనుకోండి, డబ్బు సంపాదించిన వాడికి ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాన్ని ఎట్లా జాగ్రత్త పరచాలి, ఎట్లా ఉపయోగించాలని తెలుస్తుంది. ఓకే, ఏది లేకుండా ఊరికే విమర్శిస్తూ కూర్చొని చెట్టు వేసింది నేను, చెట్టు కింద కూర్చొని పళ్ళకు రాళ్ళతో కొట్టుకుంటూ చెట్టును కొట్టుకుంటూ కూర్చున్న వాడు వేరే. ఇప్పుడు జనాలంతా ఇటువంటి వాళ్ళు. కాబట్టి ఏమిటంటే, మనకు ట్రస్ట్లు అంటూ ఉండటం వలన నాకంటూ వ్యక్తిగతంగా ఏది లేదు. ఓకే, ఇప్పుడు వరకు ఇంతవరకు ఏవి ఉన్నా అంత ట్రస్టే. దాని మీద ట్రస్ట్కి మీరే చైర్మన్, చైర్మన్ నేనైనా దాని సంరక్షకుడిని మాత్రమే అసలు సంగతి అట్లా చెప్పదలుచుకుంటే ట్యాక్స్ కట్టి అసలు నాకు నేను వ్యక్తిగతంగా ఉంచుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిందంతా నా కొరకు, నాకు ఉపయోగించుకోమని, మీకేం కావాలంటే అది ఇస్తామని. ఈరోజు బెంజ్ కార్ అంటూ ఉంటుంది నాకు, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే వచ్చింది అది. ఓకే, దాని మీద అసలు గమ్మత్ ఏమిటంటే ఇక్కడున్న బెంజ్ కాదు అది, ఒక జర్మన్ భక్తుడు అక్కడ వ్యాపారాల్లో వాడికి ఏదో లబ్ధి పొందటము, అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి పంపటం. అసలు మన దేశంలో కస్టమ్స్కి ఒక ఇది ఉందన్నమాట రూల్, కొత్త కారు ఏది మన దేశంలోకి రావడానికి లేదు. వాడిన కారు అంటే అప్పట్లో ఉండేది, నేను మళ్ళీ కొనింది కూడా లేదు, అది 2 ఏళ్ల తర్వాత తెప్పించుకునేటట్టు ఉండింది. అవును, పాత కార్లు వాడు తెలియకుండా ఇక్కడికి పంపటం. కారుకు కారు ధర కట్టి నేను విడిపించుకున్నాను. అవును, ట్యాక్స్ కట్టాలి కారు ధర, కారు కాదు కారు కంటే ఎక్కువ 1.5% ఎక్స్ట్రా. ఇదంతా ట్రస్ట్ టైమ్స్ కరెక్ట్, అది కూడా ట్రస్ట్ పేరిటనే ఉంది. అది విడిపించుకోవడానికి కూడా ఏం చేస్తున్నారు, 4 రోజులు టైం తీసుకుంది. ఎందుకంటే పేపర్స్ గీపర్స్ బాబా గారు ఏమేం చేశారు ఆయనకి, మీరు ఆ జర్మన్ భక్తుడికి? వాళ్ళు మామూలుగా ఏంటంటే జర్మన్లో ఉంటూ డొమైనికాలో ఒక హోటల్ కట్టి ఉన్నాడు. ఆ హోటల్ ఏమిటంటే పాపం అక్కడ ఉన్నటువంటి ఆ డొమైనికాకు అమెరికాకు అసలు సంబంధమే లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఆ డొమైనికా డబ్బు, డొమైనికా వాడు ఇక్కడంతా వేరే.
అక్కడ ఇక్కడ నుంచి పోయిన ఇటలీ మాఫియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో విని పట్టుకొని ఆ హోటల్ని సరిగా ఉపయోగించుకోకపోవటం, వాళ్లే ఉపయోగించుకునేటట్టు ఉండటం. ఆయన ఎప్పుడు జర్మన్లో ఉంటుంటాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ యజమాయిషి ఉండింది. సరే ఏదో మనశ్శాంతి కొరకు ఒకసారి దర్శనానికి రావటం, వాళ్ళంతకు వాళ్ళే ఈయన వదిలేసి వెళ్ళిపోవటం, ఈయన హోటల్ ఈయనకే సొంతం కావటం, దాన్ని అమ్మేసేయటం భవిష్యత్తులో పేచి ఎందుకని, వచ్చిన డబ్బు ఏదో ఎక్కువనే వచ్చింది తీసుకొచ్చుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్లో పెట్టుకున్నాడు జర్మన్లో. ఓకే, అది దాంట్లో కొంత మీకు ఇచ్చాడా? దాంట్లో ఇవ్వకపోయిన ముందే అనుకో, మామూలు భక్తులు ఎట్లానంటే మీ సంవత్సరానికి ఎంత వస్తాయి విదేశీ విరాళాలు? దీనికి ఒక కొలతంటే ఉండదు. ఇది ఎట్లానంటే ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. మనకు ఇట్లా ఏదో 100 కోట్లు 1000 కోట్లు ప్రజలు ఊహించినట్టుగా కాదు అది. ఎందుకనంటే ఊరికే మన దేశం వాళ్ళకి ఎంతసేపు ఉన్న కానీ స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆర్థిక పరమైనటువంటివే సాగుతున్నాయి తప్ప వ్యవహారాలు. మన దేశంలో భక్తి ఉంది, భగవంతుడు ఉన్నాడు అనుకోని ఎక్కడెక్కడ ప్రపంచ 4 మూల నుంచి వస్తున్నాడు. నేను కూడా 40 ఏళ్ళకు చెప్పుకుంటూనే వస్తున్నా. ఇప్పుడు మనకు మధుమేహానికి భారతదేశం రాజధానికి ఉన్నట్టు నాటి నుంచి నేటి వరకు కూడా ఏది భక్తి భగవంతుడు అనేదే మనకు ప్రపంచంలో రాజధానిగా ఉంది అని. ఓకే, కానీ వ్యక్తిగతంగా చూస్తే మన వాళ్లకు దాని గురించి సంపూర్ణమైనటువంటిది ఏముండదు, ఒక త్యాగము ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు, స్వార్థం ఉంటుంది ఊరికే అప్పుడు అవసరాలు తీర్చుకోవడానికి. ఇప్పుడు శనిగ్రహం బాగలేదు అనుకోండి నవగ్రహాల్లో, దాని చుట్టూ అంశాలు తిరగడం అంతే. వ్యక్తిగత కరెక్ట్ వ్యక్తిగత ఫలాపేక్ష లేకుండా ఏది చేయడు. అట్లే దేవుడి దగ్గరికి పోతే కూడా అంతే. ఇప్పుడు తప్పు కదా, అందరికీ తెలుసు కదా, వ్యక్తిగత కాంక్షతోటి ఆశలతోటి కోరికలతోటి దేవుడిని పూజ చేయడం తప్పు కదా. అసలు భగవంతుడిని పూజించే విధానమే ఏమిటంటే, ఏదైనా సరే మనకు తాత్వికంగా ఆశించి భంగపాటు చెందటం కంటే, ఎందుకంటే ప్రతి దుఃఖానికి కారణం ఆశే. భగవంతుడి దగ్గర కూడా వీడు ఎందుకు దూరం అవుతున్నాడు ఒక రకంగానంటే, వాడేదో తన కొడుకు అమెరికాకు పోవాలనో లేకపోతే ఇక్కడ ఉండే అమ్మాయి లేదా డబ్బులు రావాలి ఏదో ఇటువంటివి అనుకుంటూ ఈ కోరిక నెరవేరుస్తే నీ హుండీలో ఏదో వేస్తానని నాకో వెంకటేశ్వర స్వామికో మొక్కుకుంటాడు. సరే, మీరు వెంకటేశ్వర స్వామి సమానమా? 40 ఏళ్ల క్రితం నాకు తెలిసి 500 మంది లేరు తిరుపతిలో. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాపులర్ అయ్యారు, మరి మీరు అన్పాపులర్ అయినట్ట? అట్లేం లేదే, ఆయన పాపులారిటీ ఆయనకుంది, నా పాపులారిటీ నాకుంది. నేను ఎవరితో దేహి అని ఒక రోజు ఒక అన్నం అడగలేదు, ఒక బ్రెడ్ ముక్క అడగలేదు. నేనే 10 మందికి ఇస్తూ వస్తున్నాను కాబట్టి ఆత్మస్థైర్యం లేని వాడు ఎందుకు భగవంతుడు అవుతాడు? నేను తిని 10 మందికి పెట్టునే వస్తున్నా. ఈ రోజుల్లో కూడా 100 కోట్లు నేను ఖర్చు పెడుతూనే వస్తున్నా. ఇప్పటికైనా సరే కర్నూలు జిల్లాలో ఏదైనా సమస్యలుంటూ వచ్చినాయంటే వెంకటేశ్వర స్వామి పోయి ఒకటి అడగడు, బాలసాయిబ స్వామిని అడుగుతారు. మరి ఏముందని, మరి ఐఏఎస్లు ఐపీఎస్లు నాకు అర్థం కాదు. ఏంటంటే ఇండియన్స్ కంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకంటే ఆ తెల్లవాళ్ళు వచ్చి మీకు ఓ డబ్బులు ఇస్తుంటారు బాబాలకి అని అనుకుంటున్నారు అంటున్నా. కాదు, ఎందుకనంటే ఎవరిస్తారు మరి మీకు 100 కోట్లు? మీకు ఆదాయం ఏముంది? 100 కోట్లు అసలు సంగతి అది చెప్పదలుచుకున్నా మీకు. 100 కోట్ల ఆదాయం మనకు లేదది. మీకు ఇప్పుడు ఎప్పుడో మీరు ప్యాంట్ షర్ట్ కొన్న రోజుల్లో మీకు అంత కలిసి 100 రూపాయలకు ప్యాంటు, 100 రూపాయలు ఈ రోజు కూడా ఉన్నాయి దానికి తగినట్టు. అయినా కానీ 50 రూపాయలకు షర్టు 150 రూపాయలు పెట్టుకొని ఆ రోజుల్లో మన టైమింగ్స్లో వేసుకుంటే, మీరేం పెద్దవాళ్ళు కాదు కాబట్టి మన ఏజ్ గ్రూప్లో వేసుకుంటే కట్నంగా ఇచ్చేవాళ్ళు కూడా ఒక గడియారం ఒక సైకిల్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏముందని మీకు అవన్నీ అసలు ఎవరన్నా ఇస్తారా? అవి మీకు 1 లక్ష 2 లక్షలు ఇస్తే కూడా వరకట్న దహనాలు, ఆ దహనాలు ఈ దహనాలు, గృహిణి మరణం అంటే అర్థం ఇవే సాగుతున్నాయి కదా మనకు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళు ఊహించింది ఏమిటంటే 1 కోట్ల రూపాయలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఓ విచ్చలవిడిగా ఉన్నాయి అట్లా ఇట్లని. ఇవంతా కూడా మనకు ఆ రోజుల్లో విలువ తీసుకున్నవి ఈ రోజుల్లో విలువ పెరిగినట్టు. నేను ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఈ హైటెక్ సిటీ దగ్గర అక్కడ కొండాపూర్, అది కూడా దగ్గరలో ఉందో లేదు, ఒక్కసారి కూడా ఇంతవరకు పోలేదు. భౌతికంగా బాలసాయిబాబాని ఎవరు బయట చూసిన వాళ్ళు ఓడలేడు ఇంతవరకు. నేను ఇంతవరకు కూడా ఒక సిస్టమ్స్తో స్టార్ట్ చేసింది ఏమిటంటే, నా 16 ఉండని 17 ఉండని నేను ఆ రోజుల్లో మెట్రిక్యులేషన్, ఆ రోజులో మీకు 10th గింతలు లేవు, హెచ్ఎస్ వచ్చింది తర్వాత మెట్రిక్యులేషన్ వచ్చింది మనకు తెలిసింటుంది. నేను మెట్రిక్యులేషన్తో పాటుగా మరి అక్కడ డ్యాన్స్కు పోవటము మా అమ్మ కోరిక ఏమిటంటే, మాకు సనాతన సాంప్రదాయమైనటువంటి కుటుంబం ఇది చెప్పాలి మీకు అసలు అడుగుతాను. అందుకనే చాలా వివాదాల నుంచి పుట్టుకొచ్చారు, వివాదాల నుంచి మనం వినోదానికి చేరదాం. వినోదము అది ఎందుకనంటే వాదములు జూదములు వినోదములతో ప్రారంభమై విషాదంతో ముగుస్తాయి, కానీ మనం అట్లా కాకుండా వినోదంతో ముగుద్దాం. ఎందుకంటే తెలియని వాడికి అదొక వివాదము, తెలిసిన వాడికి అదొక వినోదం. కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మళ్ళీ మొదలు పెట్టమంటారా అక్కడికి? సరే, ఈ ఆస్తి గురించి చెప్పాలి కదా. ఇప్పుడు ఆస్తి భూములు కొన్నారు,
అవన్నీ విలువలు వచ్చినాయి అంతే తప్ప ఇప్పుడు మనకు సర్కార్ నుంచి మన దగ్గర చాలా మంది ఉన్నారు అక్కడ కూడా. ఏమిటంటే అక్కడ విలువైన భూములు అమ్మి వాడు పడే కష్టం ఇంకోటి పడ్డ అసలు నన్ను అడిగితే, ఎందుకంటే అక్కడ అత్యంత విలువైనటువంటి భూమిని ఉన్నప్పుడు వాడు ఒక ఎకరాలో 2 ఎకరాలు అమ్మి అది 5 కోట్లు 10 కోట్లు తీసుకుని వచ్చి ఇక్కడ 100 ఎకరాలు 50 ఎకరాలు కొని ఒక భూస్వామిగా ఉంటూ దాన్ని అభివృద్ధి పరుస్తూ భూమి ఎవడు ఎత్తుకుపోయేదో లేకపోతే ఇంకోటికి ఇచ్చేదో కాదు. ఇంతవరకు ఏది ఏ రాజ్యం కూడా ఇప్పుడు వేలాది సంవత్సరాలుగా రాజ్యాలు నశించిపోయినా రాజ్యాల పైన పోరాటాలు సాగుతూ ఉన్నా భూమి గురించే, వేరే ఎందుకు ఇప్పుడు చైనా వాడు స్త్రీ ఇది ఈ పక్కలేదు అది మనకు ఇస్త్రీ తప్ప మనకు సంబంధించిన కాబట్టి మామూలుగా ఎంతమంది బాబా గారిని కూడా స్త్రీ దేవత కొలిచేవాళ్ళు ఉన్నారు బాలా త్రిపుర సుందరి గాను అటు ఇటుగా. కాబట్టి ఏదో అంటే మరి నన్ను అనుకుని ఆడభక్తులంత బాధపడితే కష్టం కదా. కాబట్టి అది కాకుండా ఏమిటంటే మీరు చెప్పినట్టుగా ఏ ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్కాండల్స్ కూడా మీరు మీదాన్ని సమర్థిస్తూ చెప్పదలుచుకుంది ఏమిటంటే ఎవరైనా ఒక సగటు వ్యక్తి బలహీనతలు ఉన్నాయంటే ఈ రెండింటికే కదా. ఇప్పుడు ఎక్కడ స్కాండల్స్లు ఉన్నాయి రెండే, ఒకటి ఆడ సెక్స్ స్కాండల్, రెండవది ఎకనామికల్ స్కాండల్. ఇంకేం స్కాండల్ ఉన్నాయి? ఏం లేదు. అట్లా మనకు ఆ రోజుల్లో ఈ సంబంధాలు ఇవన్నీ లేకుండా అప్పుడు అమ్మ కోరిక పైన ఆ తర్వాత మీకు అక్కడ వస్తున్నా మీకు మెట్రిక్యులేషన్ అది పాస్ అయ్యి డిస్టెన్షన్లో ఆ తర్వాత ఇటు సాయంత్రం అయితేనే హిందీ దక్షిణ ప్రచార హిందీ సభ అని చెప్పేసి ఉంది అది. దాంట్లో ఏదో ఒక భాషా ప్రవీణ వరకు వచ్చి ఆ తర్వాత ఏదో నవ్వుకుండకుండా ఏదో కూచిపూడి బూచిపూడి అంత కలిసి ఆ ఇంత సమయంలో అయిపోయింది అది ఆ 16-17 సమయంలో. అక్కడ నుంచి మేము సనాతనమైనటువంటి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నవాళ్ళం. మా తాతలంతా కూడా ఎవడో ఏదో అనుకున్నట్టు కేరళ నుంచి వచ్చినట్టు లేకపోతే ఏదో వేరే చోటు నుంచి వచ్చినట్టు కాదు కాదు. మేమంతా కూడా మా తాతలు ఇంత పూర్వం తాతలు అంతా కూడా కాజీపేట కడప నుంచి కర్నూలుకి వచ్చారు. ఏంటి మీ ఇంటి పేరు ఏంటి అసలు? కందనూరు. కందనూరు అది కర్నూలుకి మొదట్లో పేర్లు. ఇప్పుడు అసలు సంగతి అక్కడ ఉప ముఖ్యమంత్రుల్లో లేకపోతే ఎవడన్నా ఉంటే కూడా దాని గురించి అసలు క్షుణ్ణంగా అసలు కర్నూలు అనే దాని గురించి రాయాలి. ఇక్కడ ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ ఉన్నా ఎక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇప్పుడు అమెరికా వాడు వచ్చేసి కుడప అని పోయినట్టు మరి ఈ కుడప పోయి కడప పోయి దేవుని కడప ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా ఎవడు పిలుస్తున్నాడు ఎవరు లేదు. జనసామాన్యంలో మనం ఏ రకంగా అయితే మన పేరు అలవాటు అవుతుందో అదే పిలుస్తారే తప్ప మళ్ళీ మారడానికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అట్లా మనకు ఏమైంది కడప కాజీపేట నుంచి మా పూర్వీకుల ఇంటి పేరు కందనూరు. కందనూరు అదే అంటే దాని పేరు అది కందనూరు. ఇప్పుడు అమెరికా బ్రిటిషర్ వచ్చి ఇక్కడ కుడప అన్నట్టు నేను ఆ కందనూరు పోయి కందనూరు అయింది. వీళ్ళేమనుకుంటున్నారు కన్నన్ అంటే కృష్ణుడు కాబట్టి కృష్ణుడి ఊరేమో అని. సరే కృష్ణుడు సర్వాంతర్యామిని మనం అనుకుంటే అన్ని కూడా అదే. ఇప్పుడు రాధాకృష్ణ ఒక చోట ఒక యజమానియే ఉంటూ అందరి ఉద్యోగులతో మాట్లాడినట్టు అన్ని డిపార్ట్మెంట్స్లో జోక్యం చేసుకున్నట్టే దేవుడు కూడా కదా. కాబట్టి దేవుడు కూడా ఒకవేళ దేవుడి పేరు చెప్తున్నారు కాబట్టి ఊరుకున్నా. అది నేను ఊరుకునే పాటికి ఏమైందంటే వాళ్ళ దగ్గర కూడా అదే అక్కడ ఆ పీరియడ్ నుంచి కంటిన్యూ అయింది నాకంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి. సో ఇప్పుడు మీరు అట్లా అక్కడ నుంచి వచ్చారు మీరు కేరళ రాలేదు మీ ఫ్యామిలీ? కేరళకు అసలు సంబంధమే లేదు. కేరళకు సంబంధం లేదు అది అయిపోయింది. దానికి అసలు 17 సంవత్సరం దాటలే ఇంకా అక్కడే ఆగారు మీరు అక్కడికి. ఎందుకంటే అది దాటితే మరి మీరు నన్ను ప్రేమించకపోతే కష్టం కదా. అంటే యంగ్ సరే పేరు యంగ్ నేను మాత్రం ఓల్డ్ ఉన్నట్టు పేరు ఎప్పుడు యంగే ఉంది కదా. బాల 16 దాటితే లేదు మేజర్లో పడతాం. అవును సరే ఏదైతే ఉంది ఆ 16 సంవత్సరాలు అది కంప్లీట్ అయిపోయింది. మా అమ్మకి ఎప్పుడు కూడా వాళ్ళంతా కలిసి ముందు మా అమ్మకు నాన్న బ్రిటిష్ పీరియడ్లో మెకానికల్ ఫోర్మెన్గా ఉన్నాడు. ఆ రోజుల్లో రావు బహదూర్ అవార్డు. ఇప్పట్లో ఏం బహదూర్ ఉందో మనకి ఏం తెలియదు. ఇంటి పేరే రావు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లల పేర్లు పద్మశ్రీ ఉన్నట్టు తెచ్చుకున్నాడు పద్మశ్రీ కాకుండా ఒట్టి పద్మశ్రీ లేదంటే పెళ్ళైన కుమారి అని ఉన్నట్టు అనుకోండి. సరే అట్లా అప్పుడు బ్రిటిషర్స్ పోతూ బెంగళూరులో కూడా ఒక 5 ఎకర్స్ ల్యాండ్ చామరాజనగర్లో ఆయనకు 2 బొచ్చుక్కలు గన్ను గిన్నె అంతా ఇచ్చిపోయిన వాళ్ళు. మా నాన్నకి మా తాత ఇప్పుడు మా నాన్న అదే సనాతన సాంప్రదాయం నుంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. ఒకవైపు నుంచి మా అమ్మ వాళ్ళంతా ఆధునికమైనటువంటి ఆచరణలో ఉన్నవాళ్ళు. వీళ్ళు మా నాన్న వైపు నుంచి సనాతన సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు. అంతా కలిస్తే బ్రాహ్మలు. ఏదైతే ఏమంది మనం అంత బ్రాహ్మణి మీద చదువు నేర్చుకునే సంస్కారం ఉన్న ప్రతి ఒక్కడు బ్రాహ్మడే. అందుకే దీని విషయంలో అసలు సాధులు సన్యాసులను ఎంతవరకు నమ్మాలని కూడా వచ్చిండింది ప్రశ్న. తన ఆదిగురు శంకరాచార్యుల దగ్గర తన శిష్యులు ప్రశ్నిస్తారు, స్వామి మేమంతా మిమ్మల్ని అతి ముఖ్యంగా అనుకుంటున్నాం, మరి మీ ఉద్దేశంలో మాలాంటి అమాయకులకు లేకపోతే అజ్ఞానులకు అవివేకులకు 10 మంది సమాజంలో తెలియనంటే మరి ఎవడిని సాధువుని నమ్మాలి ఎవడిని సన్యాసి అని నమ్మాలి అని అంటాడు. నిజమైన సన్యాసిని ఎట్ట తెలుసుకోవాలి అని ఆయన ఏమంటున్నాడు,
కాషాయ దండ మాత్రేణ యతి హీయని, అంటే కాషాయము దండము ఎవడైతే వేసుకున్నాడో వాడిని చూసి మీరు స్వామి నమ్ముతున్నారు కదా అని. అంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అన్న నా అభిప్రాయంతో. కానీ ఇప్పుడు ఉన్న స్వాములు పీఠాధిపతులు ఎకరాలు ఎకరాలు వేలకు వేల వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు కదా. పాపం మన వాళ్ళు ఇక్కడేం లేదులేండి. ఎందుకు ఏమో నాకు తెలియదు. అసలు సంగతి ఏంటంటే నేను ఇంతవరకు మీకు భూమి ఉంది ఎక్కడ, మీకు భూములు ఉన్నాయి, పీఠాధిపతులందరికీ కూడా భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద సింహాసనాలు ఉంటాయి. వాళ్ళంతా ఎప్పుడో అసలు ఎట్టానంటే, ఎందుకంటే సపోజ్ టు బి ఒక స్వామి అంటే అన్ని వదిలేసుకున్న వాళ్ళు. వాళ్ళు సర్వసంగ ప్రత్యాగులే ఉద్దేశం ఏమిటంటే ఆ రోజుల్లో నెలకొల్పినటువంటి ఉద్దేశం అది సదభిప్రాయంతో నెలకొల్పిందే. ఈ రాజులు రా చక్రవర్తులు వీళ్ళంతా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక గుడియో గీడో వాళ్ళే. ఆ రోజుల్లో ప్రజలకు పని ఇవ్వటానికి కూడా వేరే ఉండేది కాదు. బావులు తవ్వించటాలు, ఇప్పుడు ఒకడు ఉండడానికి ఒక కుర్చీ చాలు, ఒక గది చాలు కదా. అటువంటి అప్పుడు మనకు మనకున్నటువంటి సౌకర్యాలను ఉద్దేశించి మనం ఎట్లా ఎక్స్పెండ్ అవుతూ పోతున్నామో అట్లే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రజలకు పని చెప్పడానికి ఈ ఊళ్ళో ఒక కోట, ఆ ఊళ్ళో ఒక కోట, ఈ ఊళ్ళో ఒక కోట వీళ్ళని కట్టిస్తూ దాంట్లో వాళ్ళని పోషిస్తూ ఇప్పుడు మనకు పనికి పథకం ఇస్తున్నారు కదా. అచ్చా వాళ్ళకి అది ఏదో ఇస్తూ పోవడానికి అన్నట్టు మంచిది తీసుకుంటాను. నాకు అసలు ఈ రోజుల్లో దేవుడికి కూడా షుగరే, ఎందుకు చెప్పండి. మీకు నాకు కాకుండా అంటే నేనే దేవుడైతే ఒకవేళ నేనే చెప్తున్నా, నేను మనిషి అయితే కూడా నేనే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ దేవుడు వేరు మనిషి వేరు లేడు. మిమ్మల్ని మీరు ఎట్లా దేవుడు అనుకుంటున్నారా? నేనైతే ఏం అనుకోవడం లేదు. ఎట్లానంటే వజ్రం తనెప్పుడు వజ్రం అనుకోదు. ఒక తెలివి కలిగిన వాడు, ఒక జ్ఞాని. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఊరికే పోతూ ఉన్నా రోడ్లోనో ఎక్కడో చోట పోతున్నప్పుడు, మీరు లేకపోతే మీరే మీ వయసులో 25 ఏళ్ళు అప్పుడు ఎప్పుడో పోతున్నారు అనుకోండి, ఇద్దరం కలిసి మనం వెళ్తున్నాం, నేను ముందెళ్తున్నా మీరు వెనకొస్తున్నారు. ఉదాహరణకు చెప్పబోతున్నా, నేను ముందెళ్తున్నాను మీరు వెనకొస్తున్నారు. సరే ఏమిటి, నాకు ఒకటి ఏదో తలుపు బెళ్ళుకులాడే ఒక రాయి కనపడింది. చూసేపాటికి అక్కడ పైన సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుని కాంతి దాని మీద పడి తలతళ్ళాడుతుంది. ఇదేదో గాజు ముక్క అని చెప్పేసి ఎత్తి అవతల పడేసి నేను వెళ్ళిపోయినా, మీరు నా వెనక నుంచి వస్తున్నారు లైన్లో, ఇంకో చోట ఇక్కడ ఎక్కడ పడినా అది మెరుస్తుంటుంది సూర్యుడు ఉన్నంత వరకు. సరే ఇదేమిటి ఇది అని చెప్పి చూసి దాన్ని ఏమో లేదు, ఇంత తళతళ ఇట్లా చెయ్యిలో పెట్టేసి ఇట్లా ఉరికే చూస్తాడు. ఇది చీకట్లో కూడా మెరుస్తున్నట్టుంది, అయినా ఒకసారి ఎవడైనా తెలిసిన వాడిని కనుక్కొని ఏదైనా లాభం వస్తుందేమో చూద్దామనుకుంటాడు. పోయి ఒక గోల్డ్ షాప్లో జ్యువెలరీ షాప్లో చూపిస్తాడు. చూసేపాటికి వాడు వజ్రం అని చెప్పేసి వాడికి ఒక వెల కట్టి వానికి అది ఇచ్చి, వీడు తెలివి కలిగిన వాడు కాబట్టి దానికి ఒక విలువ సంపాదించుకొని దాన్ని వాడు వ్యక్తిగతంగా ఆస్తిలాగా ఒకటి అనుభవించి దానికి ఒక విలువ కల్పించి వీడు ఒక విలువ పొందుతాడు. ఓకే కదా. అట్లా తెలిసిన వాడు తెలిసినట్టుకు చేరి, ఇప్పుడు మన దగ్గరికి సర్కారు గురించి మనం అన్నాం, కష్టపడే తత్వం ఉంటే మనవాడు రాయలసీమ వాడు ఎందుకు బీదగుడాలి, లేకపోతే తెలంగాణ వాడు మాత్రమే ఎందుకు బీదవాడిగా ఉండాలి, ఎప్పుడు ఎందుకు సర్కారు వాడి మీద ఆడిపోసుకోవాలి, అవసరం లేదే. కష్టపడేవాడు అందరికీ కష్టపడే మనతత్వం ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 11 ఇంటికి రాధాకృష్ణ గారితో మనకి ఇంటర్వ్యూ నాకు ఎప్పుడో చెప్పి పెట్టినారు. నేను ఇప్పుడు ఎప్పుడో వేసుకోవాల్సిన మాత్రలు ఏవైతే ఉన్నాయో అది ముందే వేసుకున్నా కాబట్టి డ్రై. ఓకే, జనరల్గా మామూలుగా అయితే ఎప్పుడో 11 PM 11 AM వేసుకోవాల్సినవి. ఓకే పర్లేదు, మాటికి అంటున్నా. అట్లా డిసిప్లిన్ ఇప్పుడు ఎట్లానంటే, ఎప్పుడైనా సరే ఎప్పుడైనా క్రమశిక్షణ ఉన్నవాడికి ఇది దొరకదు, అది దొరుకుతుంది అని లేకుండా ఖచ్చితంగా వాడి పనులు సమకూరుతాయి. మనం ఎవరికైనా సమయం ఇచ్చినా ఒక 5 నిమిషాలు ముందే ఉండాలి. లేదు మనం అంటే అటు ఇరువైపులా అదంటూ లేకపోతే ఉండాలి. అట్లా సరే సరే ఇది అంటే మనం మీరు కలవటం అంటున్నా. అడిగిన దానికి ఏంటంటే, ఈ వ్యవస్థలో పీఠాధిపతులు అదే మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు దేవుడు అంటే ఏమిటి, దేవుడిని చూసిన వాళ్ళు అసలు మనకు తెలుగు బాగా తెలుస్తారు, దేవుడిని చూసిన వాళ్ళు ఎవరు లేరు. అట్లని లేదు, అట్లని కూడా చెప్పడానికి లేదు. చూసారా దేవుణ్ణి, మీరే దేవుడు అనుకుంటున్నారు కనుక చూసేది లేదు. నేను అనుకుంటున్నాను, మీరు ఎందుకు అనుకుంటున్నారు? నా భక్తులు నన్ను అనుకుంటున్నారు. మీకు ఇంకో సంగతి తెలుసా, భక్తులైనా సరే నా పాయింట్ ఒకటే చెప్తాను. లేదు మనం బాగానే చెప్పచ్చు, మీరు అడగండి. ఇప్పుడు సపోజ్ మా ఎంప్లాయీస్ కొలీగ్స్ ఉన్నారు. అవునవును, మీ ఎంప్లాయీస్ కు మీరు దేవుడే. అది అవునా కాదా? ఎగ్జాక్ట్లీ, పోషించేవాడే దేవుడే. ఎగ్జాక్ట్లీ, ఆ భావన వేరు. కరెక్ట్, ఆ భావనతోనే వస్తాడు. ఆ భావన వేరు, ఎందుకంటే నేను వాళ్ళకి ఉపాధి కల్పించాను కనుక కృతజ్ఞత భావం కలిగి ఉండడం వేరు. ఇక్కడ కూడా అంతే, దేవుడు అంటే ఎవడో కాదు, కష్టాలు తీర్చి కడ తీర్చేవాడే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. అటువంటిప్పుడు ఏంటంటే, నేను దేవుడిని వాళ్ళు ఫీల్ అవ్వాలి కానీ మీరు ఫీల్ అవ్వకూడదు అనేది నా పాయింట్. నాకు అసలు ఫీలింగ్సే లేవని నా పాయింట్ అప్పటి నుంచి. నేను చెప్పేది కూడా ఏమిటంటే, దేవుడు అనుకొని వస్తువా దేవుడు, మనిషి అనుకొని వస్తువా మనిషి,
ఒక ఫ్రెండ్ అనుకుని వస్తే ఆ ఫ్రెండ్ మనకు అసలు మామూలుగానే వైదికంగా మనకు చెప్పుకుంటూ వచ్చినది ఏమిటంటే నీవే తండ్రి, నీవే తల్లి, నీవే దైవము, నీవే గురువు, నీవే సఖుడవు, నీవే బంధువు. ఇప్పుడు నేనే కాదు అది, మీరు ఇప్పుడు మనకైనా ఊరికే మాట వరుసకు మనం చెయ్యమని కాదు, ఇప్పుడు మనకున్నాయనుకోండి అనూహ్యంగా మనకి మన ఏబిఎన్ను ఒకటి ఎవడో బాగా రిలయన్స్ ఓడో ఒకటి తీసుకొని మనం ఒక 500 కోట్ల వరకు మన ఆస్తి ఉందనుకోండి, ఉదాహరణకు మాత్రమే, ఓకే, వాడు ఏదో 5,000 కోట్లు ఏదో తీసుకొని నాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఇప్పుడు కొంతమంది ఉన్నట్టుగా అది చేస్తే మనమైనా పెట్టుకొని ఏం చేస్తా, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకున్నటువంటి మనకు కష్ట సుఖాలంతా తెలిసి అటు కష్టము సుఖాన్ని బేరీజు వేసుకుంటూ ఆ కష్టం అనే కడలిలో ఈదుకుంటూ కడతేరిన వాళ్ళం అనుకోండి, అటువంటప్పుడు మనం ఎదుటి మనిషి కష్టాన్ని కూడా మనం గుర్తించగల అవకాశం ఉంటుంది. కాబట్టి మనకందరికీ ముందు నుంచి మనకు ఒక తాత్విక చింతన అలవర్చినారు కదా, ఏది ఎక్కువైనా సరే తర్వాత మనకు 10 మందికి మంచి చేసేటట్టుగా ప్రయత్నించమని, ఆ తర్వాత మంచికి సమాజానికి. మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెబుతుంటారు జనరల్గా? ఇప్పుడు సపోజ్ నాకు అసలు మామూలుగా అయితే ఏంటంటే మానసిక ప్రశాంతత కోసం రావాలి నా దృష్టిలో. అట్లే కాదు, మన దేశంలో ఉండే వాళ్ళకి మానసిక ప్రశాంతత అవసరం లేదు, వాడి ఎంతసేపు ఉన్నా కష్టాలు మనశ్శాంతి అన్నది ఎప్పుడొస్తుంది వాడికి అంటే వాడు దైవాన్ని నమ్మినప్పుడు దైవాన్ని ఆచరించినప్పుడు మానసిక ప్రశాంతత కోసం దేవాలయానికి వెళ్తారు. అది వ్యక్తిగత మామూలుగా అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని డిమాండ్స్ కోసం వెళ్తున్నారు. మీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేది కూడా కోరికల కోసం. నా దగ్గరికి వచ్చిన ఇంతవరకు శాతం కూడా ఇదే. ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడు, నేను ఇక్కడ 40 సంవత్సరాలుగా భూమి మీద ఉన్నా, నేను అనటం ఇక్కడ ఎట్లానంటే ఇక్కడ ఉన్నటువంటిది మనకు ఈ వేదాంత తాత్విక ఆలోచనల ప్రకారంగా నేను భూమి మీద ఉన్నానంటే ఇక్కడంతా టెండెన్సే, మనము ఏది ఎంత సంపాదించినా వచ్చేటప్పుడు ఏమి లేదు పోయేటప్పుడు ఏమి లేదు, అట్లనే జీవితంలో మనకు వైరాగ్యం అవసరం లేదు, అప్పుడు ఏమి లేదు అని ఇప్పుడు ఏమి లేదని నిష్కర్మ కర్మ ఏ కర్మ చేయకుండా శూన్యంగా ఉంటూ సోమరిలాగా ఉంటూ అట్లా ఉండకూడదు. మనం చేసే బాధ్యతలు మనం చేయవలసిందే, మనం చూడవలసిందే. ఎవడు కూడా తనకు ఉన్నటువంటి స్థానాన్ని విస్మరించకూడదు, తనకు అవకాశం అంటూ ఉన్నప్పుడు సంపాదించే యోగ్యత ఉన్నప్పుడు అందరికీ సంపాదించే టాలెంట్ కూడా లేదు కదా. అవును, చదువుకున్న వాళ్ళు మాత్రం అందరు ఎక్కడ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, అందరూ ఎక్కడ చదువుకున్నారు, మన దేశంలో ఇంకా అట్లే ఉంది, అదే అనేటం కరెక్ట్ కదా. ఇటువంటిది ఏమవుతుందంటే మనకు కొంత ఒక పరిధి మించిన తర్వాత ఏదో సంఘ సేవ సమాజ సేవ చేయమంటారు. కాబట్టి మీరు ఆటోమేటిక్గా 5,000 అంటూ వచ్చినప్పుడు ఇద్దరు, ఒక అక్క ఒక చెల్లెలు ఒక తమ్ముడు. ఒక తమ్ముడు మేడంతో పోల్చుకుంటే ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు. ఓకే, సరే, అదే అదే. ఇప్పుడు వాళ్ళంతా మామూలుగా మీరు మీ తాతలు ఉద్యోగాలు చేశారు కదా, మీరు అట్లా ఉద్యోగం చేసే పని పెట్టుకోకుండా ఇటెందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు అసలు? మీకు నేను చెప్పదలుచు కూడా అదే, దాని మీద మీకు ఇంకో క్లూస్ ఇస్తున్నా, మీరు అట్లే ప్రశ్నించుకుంటూ పోవచ్చు. మనిషి కోరికలతో పుడతాడు, ఏ హ్యూమన్ బాండ్ విత్ ది విషెస్, డివైన్ బాండ్ విత్ విల్. అంటే ఏమిటి, వీడు పలాని చోట జన్మించాలనే జన్మిస్తాడు, వాడు పలాని కారణం చేతనే జన్మిస్తాడు. ఇప్పుడు నరసింహస్వామి ఉన్నాడు, నరసింహస్వామిని ఒక సగటు వ్యక్తి ఎవడ చూసిన వాడు ఇంతవరకు లేడు, అట్లని ఆయన ఒకరోజైనా ఇక్కడ ఉండి భూమి మీద ఒక లోట మంచినీళ్ళు 4 కూడా తాగలేదు. ఆ సమయంలో భక్త ప్రహ్లాదుడు వేడినాడు, ఆయన వచ్చినాడు, ఈయన కథ చేసేస్తున్నాడు, వెళ్ళిపోయినాడు అంతవరకే, మాటికి అంటున్నా. కాబట్టి వచ్చింది ఈ లైన్ సెలెక్ట్ అయింది కాదు, అది ముందే సెలెక్ట్ కాబట్టి. అది మామూలు కూడా మనకేమిటంటే అంతే, ముందే అది వచ్చి నిర్ధారించుకొని. ఇప్పుడు ఏమిటంటే భగవంతుడు కూడా దేశ కాల మాన పరిస్థితులను బట్టి, దేశము కాలము మానం మీకు అన్నీ తెలిసిన కులమానాలు, వీటిని బట్టి ఆయా స్థానములందు మీకు గీతలో చెప్పింది కూడా ఏమిటి, ఎప్పుడు ధర్మం అంటూ నశిస్తుందో అప్పుడు ఆయా వేళ నేను జన్మిస్తూనే ఉంటానన్నాడు. కానీ ఏ రూపంలో జన్మిస్తాను ఏమేని కాకుండా ఆయన అట్లా తీసుకున్నా లేదు మన వరకు ప్రకృతి తీసుకున్నా విధిని తప్పింప విధాతకైనను సాధ్యంబు కాదు కదా. కాబట్టి ముందే విధితోనే విధి లిఖితం నన్ను ఇక్కడ పొమ్మనమని కదా నేను అంటే అర్థం. నా పాయింట్ అదే, నేను అది నమ్ముతా, నమ్మాలి ఖచ్చితంగా. విధి రాతను ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడు కూడా మార్చలేడని చెప్పి ఇయే శాస్త్రాలు చెప్పాయి కదా. సో మీ దగ్గరికి వచ్చిన అదే యజ్ఞాలు చేసిన యాగాలు చేసిన, మంచి ప్రశ్న, యాగాలు చేసిన ఆ తలరాత మారకూడదు కదా? మారకూడదు కంటే కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండే రోగి అనుభవించే బాధకు డాక్టర్ దగ్గరికి పోయిన వాడికి ఉపశమనం, అదే చెప్తున్నా, మానసిక ఉపశమనం కలిగించగలరు మాత్రమే. లేదు లేదు, అది కూడా ఉంటుంది. ఎందుకనంటే మదితో విధినైనను తప్పించవచ్చును. నేను ఇచ్చే కొత్త కొటేషన్ మీకేమిటంటే విధిని తప్పింప విధాతకైనను సాధ్యంపు కాదు అన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆఫీసులో మీరు ఒకరోజు ఒక నెల అంతా అమెరికాకు పోతారు,
ఆఫీస్ను వదిలిపోయినా మనం మీ గదిని మాత్రం ఎవరిని దాంట్లో రానివ్వకుండా మీదంతా శుభ్రం చేసుకుని పోండి, అంతా చూసుకుంటూ పోండి అని. నెల రోజుల తర్వాత వచ్చేపాటికి అక్కడ దుమ్ము ధూళి అంతా పేరుపోయి ఉంటుంది కదా. మీరు అది క్లీన్ చేసేపాటికి అప్పటికి క్లీన్ అయిందే కాదు, నెల రోజుల కిందిది, నెల రోజుల ముందు కూడా శుభ్రపడుతుంది. అట్లే వీడికి తాత్కాలికంగా అటువంటి ఆలోచన అంటూ అనికి దరిద్రంలో ఏదో ఉన్నా, అట్లా లేకపోతే శివుడుగా ప్రత్యక్షం అయ్యి మార్కండేయుని మృత్యువు నుంచి కాపాడటం ఎందుకు? మరి అది కూడా విధాత లిఖితమే కదా. మాటికంటున్నా అట్లా కాకుండా మనకు ఎప్పటికప్పుడు ఉపశమనం కూడా కలిగితేనే మన వాళ్ళకు నమ్మకం. అంతే లేత రారు రారు కదా, ఎప్పుడు రాడు, ఎందుకు రాడు? ఇప్పుడు సీజనల్గా సాగుతుంది. ఇప్పుడు ఎట్లానంటే 40 ఏళ్ళు ఉన్న నాకంటే ఎప్పుడో షిరిడి సాయిబాబా సమయమే తీసుకుందాం అనుకోండి. సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, బాలసాయిబాబా, ఈ సాయిబాబా పరంపరలో మేము ముగ్గురం ఉన్నాం. ముగ్గురు ఒకటేనా అనే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే సేవా పరంగా కాకపోతే మిషన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కడు ఒక యాంగిల్లో పోతూ వస్తాడు. నేను ఏమిటి, ఎంతసేపు ఉన్నా కూడా ఈ కష్టాలు వైరాగ్యాల గురించి మాట్లాడినం. ఇవన్నీ నీ ఎటు తెచ్చుకునే ఉన్నావు. ఇప్పుడు గోసిల శని పెట్టుకొని కాశీకి పోతే ఏమొస్తుంది అనే ప్రశ్నే మీరు వేసింది అంతే కదా. పోతున్నామని తెలిసి స్నానం చేసి కొత్త గోసి కట్టుకొని బొమ్మని నేను అంటున్నా. నేను ఎంతసేపు ఉన్నా కానీ బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. దేవుడిగా నన్ను అనుకుంటే రీచ్ మీ హ్యాపీలీ, రీచ్ మీ హ్యాపీలీ. ఇంకొకటిగా ఇవ్వడం అనుకుంటే కూడా అక్కడికి కూడా ఆనందంగా చేరు. మనకు అన్నీ కలిసి చివరికి ఏమైందంటే ఆనందో బ్రహ్మ. భగవంతుడు ప్రకృతిలో సృష్టించిన ప్రతి వస్తువు నీవు ఇక్కడంతా కూడా అనుభవించడానికి ఆనందించడానికే. కాకపోతే ఈ అనుభవము ఈ ఆనందమే నిత్య సత్య శాశ్వతము అనుకోకుండా నీకు ఇచ్చినటువంటి ఇన్స్టెంట్ కాఫీలాగా ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది రుచి చూసి నిత్య సత్య శాశ్వతమైనటువంటిది నీకు జీవితంలో మళ్ళీ మళ్ళీ పొందలేనటువంటిది పొందిన తర్వాత ఇతరులకు చెప్పలేనటువంటి ఆనందం ఏదో అది పొందమని. కాబట్టి ఏమిటి, నువ్వు ఆనంద స్వరూపుడైన భగవంతుని చేరుకోవటానికి నువ్వు ఆనందంగానే చేరుకో. కరెక్టే, మీ ముగ్గురులోనూ దైవత్వం ఉందనే మీ ఉద్దేశం కాదు. ఇప్పుడు ఆయనలో ఏముందో మీరైతే చూడలేరు, మీ పీరియడ్ క్లియర్ ఆయన ఫస్ట్. ఆయన రెండో ఆయన ఎప్పుడు నేను సోషల్ అనుకుందాం చాలా రోజుల పాటు ఏదో మా తాత కూడా అనేవాళ్ళు. సరే ఏదైతే ఏముంది రండి, ఎట్లా అనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు భగవంతుడు అందరిలో ఉన్నానన్నప్పుడు ఆయన నాకు తాత అయితే మీరు నాకు మనవడు. మనకి ఇవన్నీ కూడా బంధాలు అంతే కదా, పెట్టుకునే బంధాలు ఇవన్నీ. మన సంబంధాలు బంధవ్యాలంతా మనం అనుకున్న దాన్ని బట్టి ఉండేదే గానీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి కదా, అట్లాగే స్వాముల సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలే కదా. ఇప్పుడు అట్లా ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి మనిషి ఎట్లా ఒకటే రకమైనటువంటి గుణాన్ని కలిగి ఉండడో ఇక్కడ మీకు ఏమరి పడిందంటే సామాజికంగా మనమంతా ఒక కరెన్సీలనో కరెన్సీనో ఏదో ఒకటి పుట్టించుకున్నాం. అది పుట్టించుకొని ఇంతకు ముందు రోజుల్లో మీకు తెలుసు వస్తు మారకం అవి ఉండేది. మీరు జొన్నలు ఇస్తే నేను బియ్యం ఇస్తాను, బియ్యం ఇస్తే అరటికాయలు ఇస్తాను, ఇటువంటివి చేసుకుంటూ మనం ఒకరి దగ్గర చూసుకొని పంచుకుంటూ ఉండేది. ఇప్పుడు ఇదంతా లేకుండా జనరల్గా వచ్చేపాటికి ఏమైంది, నోట్ల వరకు వచ్చింది. నేను ఇంతవరకు అయితే మీకు తెలిసి నాకు 1 లక్ష రూపాయలు ఎంచడం తెలియదు. ఉన్నాయి కదా, కాదు ఉంటుండేవి కదా అంటుండాలి, ఎందుకంటే ఎప్పుడు ఖర్చు పెడుతుంటా. ఇప్పుడు లేవా, ఇప్పుడు అట్లయే ఇప్పుడు లేవా అని అంటే మనకి మామూలు అదే చెప్పదలుచుకున్నా మీకు. అది నా దగ్గర అసలు ఏమిటంటే అరమరికలు కానీ ఇంకోటి కూడా నాకు లేదు అసలు, ఎందుకంటే ఏముందని చెప్తే మీరేం దోచుకోవడం లేదు. ఎందుకు కలిసి పంచుకుందాం, రాను ఎందుకు మనకు అసలు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆధునిక కాదు కాదు ఆధునిక ప్రపంచ అదే చెప్పబోయేది కూడా. మనం ఎంత కష్టపడినా ఈ ఆధునిక ప్రపంచానికి ఉండవలసింది ఒకటి ప్రధాన గుణం ఏమిటంటే నేను ఇచ్చే సందేశం అది కూడా, సహకరించు సంపాదించు. లోకంలో ఏం సాగుతుంది మీకు, సహకరించు సంపాదించు. మీరు ఏ పని అయినా మనమంతకు మనం ఏ వాడికి ఏమి ఇవ్వకుండా వాడు మనకి ఏమి ఇవ్వకుండా చేసుకోబోతామా? అది శ్రమే కావచ్చు, డబ్బు రూపమే కాదు, శ్రమ కావచ్చు, ఒక నాలెడ్జ్ కావచ్చు, ఏదో ఒకటి పంచుకోవటం పంచుకోవటం. అట్లే నేనేమంటుంటానంటే ఉంచుకుంటే పాచిపడుతుంది, పంచుకుంటే అందరికీ సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిఠాయి ఉంది, మీకు షుగర్ నాకు షుగర్ ఉంది అనుకుందాం. మనం మొత్తం ముక్క నేనే తినడం కంటే తలా కొంచెం ఇచ్చేపాటికి మనకు షుగర్ పెరగదు, వాళ్లకు ఆనందం, పంచుకున్న తృప్తి కలిగింది కదా. అంటే నాకు పంచుకునే ఇది అలవాటు ఎక్కువ. కాబట్టి ఏమిటంటే ప్రతి నేను ఇంతవరకు ఒక్కడికి భోంచేసిన రోజు కూడా లేదు, ఎప్పుడు ఏదో ఒకటి నాకు అందులో సందడి సరదా ఎక్కువ. బయటికి రాను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఉన్న చోటు నుంచి అక్కడక్కడే అట్టని మరి ఒక థర్డ్ పర్సన్ పిలిపించుకొని గప్పాలు కొట్టడాలు ఇవి లేవు. ఎట్లా మీరు మీకు ఎట్లా పొద్దు పోస్తుంది, పొద్దున్న లేచిన దగ్గర సాయం దాకా ఏంటి అసలు మీ కార్యక్రమం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇంకోటి మీకు బోర్ కొట్టాలంటే ఎక్కడి నుంచి కొడుతుంది తెలుసా, బుర్ర నుంచే. అవునా? అవును, మామూలు ఇదే కదా ఇది చెప్తుంది. ఇప్పుడు మనిషి మనస్సు అంటే మనస్సు అనేది మనసులో ఎక్కడెక్కడో ఉంది అని అదంతా కాదు, అది మనిషికి ఒక ఆలోచన అనేది మనసుకు భావిస్తే మనం బోర్ కొడుతుంది అనుకున్నా ఇంకోటి చేద్దాం అనుకున్నా అక్కడి నుంచే వచ్చేది. ఆ పిడికెడు మనస్సు మనకు
ఇప్పుడు అమెరికాలో ఉండాలంటే ఈ 6 అడుగుల శరీరాన్ని తీసుకుని పోయి అమెరికాలో పెట్టాల్సి వస్తుంది. అది ఎట్లా చెబితే అట్లా వింటే మీరు ఇప్పటికప్పుడు అమెరికాలో పోయి ఎవరో మీ మనవరంలో ఏమైనా చూద్దాం అనుకుంటాం, పోలేం మనం. కానీ ఏమవుతుంది, అది ఊహించడంలో మనకు అంత దూరం ఊహిస్తుంది. మనం పోవడానికి లేదు, పోకూడదు కూడా. అంటే ఎప్పుడో పోవచ్చు, అప్పటికప్పుడు మనం పోలేం. కానీ ఏమిటంటే అది అట్లా చిక్కుల్లో పెడుతుంది తెలిసి మనం ఎట్లా పోమో అట్లే మన మనసును మనం ముందే కుదిరపరచుకొని మీకు ఇప్పుడు ఒక షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే రాధాకృష్ణ ఈ సమయంలో ఏం చేస్తుండేవారో ఎవరో తెలుసు, తెలియదు. నేను చెప్పబోయేది అసలు నా దినచర్య అంతా ఏం లేదు, ప్రజల బాగోగుల గురించి ఆలోచించడమే. ఇప్పుడు ఎవరు రాని రోజుల్లో రాను పోయేదంటూ ఉండనే ఉండదు మనకు. ఎట్లనంటే నేను ఎప్పుడో 16 సంవత్సరం అన్నానే, ఆ రోజులు కూడా టూరిస్ట్ బస్సులు వచ్చేవి. ఫస్ట్ నా దగ్గర దర్శనం చేసుకుని తిరుపతికి పోయి తిరుపతి నుంచి ఎన్టీఆర్ దగ్గర పోయేవాళ్ళు. అప్పుడు వచ్చిన వాడే 1982లో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు కూడా నా దగ్గరికి. ఏదో అప్పటి రోజులు ఎవరిని అసలు బాబాలు నమ్మేవాడు కదా, ఎందుకు లోపల అన్నీ ఉన్నాయి ఆయనకు. ఆయనే మీలాగానే ఆయన నేనే అహం బ్రహ్మ. నేనేమన్నా మిమ్మల్ని అట్లా అన్నానా? లేదు అసలు. నేను ఇంకా ముందే అన్నా ఆమెను తీసుకురాకూడదా, లేకపోతే నన్ను ఇంటికి పిలిపించుకోకూడదా, ఆఫీస్కి పిలిపించుకోకూడదా అని. దేవుడు నేను అసలు పక్క సోషలిస్ట్ కమ్యూనిస్ట్ అంటే దేవుడుగా. ఇప్పుడు మరి దేవుడు అంతకంటే మీరు కమ్యూనిస్ట్ దేవుడా కాదు, కమ్యూనిస్టు టెర్రరిస్టు నెక్సలైట్ అన్ని. ఎందుకంటే దుష్ట సంహరణ చేసేటప్పుడు ఇప్పుడు ఏ దేవుడైనా ఏం చేస్తున్నాడు, దుష్ట సంహరణ చేసేటప్పుడు అది టెర్రరిజం. నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు దేవుడు అని భావిస్తున్నప్పుడు అనుకోండి, మీ వెనకాల వినాయకుడు ఉన్నాడు. సో ఇందాక కృష్ణుడి బొమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. సో మరి వాళ్ళు మీ ముందు అంతా తుచ్చులే కదా, మీదే దేవుడు అయినప్పుడు ఇదంతా ఎట్లా? అది కూడా ఉందనుకోండి, ఒకవేళ పుచ్చులుగా అనడానికి మరి ఉండదు, ఎందుకంటే వాళ్ళ భక్తులు హర్ట్ అవుతారు. ఎవరు వాళ్ళ భక్తులు ఎవరైనా ఉంటే. ఇప్పుడు నాకు ధర్మ సందేహం వచ్చిందండి. అదే అదే, వెంకటేశ్వరరావు ఒక దేవుడు, ఇప్పుడు మీకు ఇంకో సంగతి చెప్తున్నా, బాలసాయిబాబా ఒక దేవుడు ఉన్నారు. ఈ ఇద్దరు దేవుళ్ళు ఏ దేవుడు గొప్ప అంటే ఏం చేయాలి మీ మనసుకు మీకే తెలియాలి. ఇప్పుడు నేను కూర్చోబెట్టి మాట్లాడి మీకు కావాల్సిన ఉపశమనాన్ని కలిగించి మీకు ఏదైనా ఉంటే అప్పటికప్పుడు ఆర్చి తీర్చి పంపే నేను ఎక్కువనా, బండ రూపంలో ఉన్న ఒక దేవుడు ఎక్కువనా, మీరే ఊహించుకోండి. సో ఇప్పుడు మీ దృష్టిలో ఏంటంటే వెంకటేశ్వర కంటే మీరు ఎక్కువ. అది కూడా అనను, ఎన్నుకునే నీ డిస్క్రిమినేషన్ పైన డిపెండ్ అయి ఉంది అంటాను నేను. బండ కదా కాదు. ఇప్పుడు దేవుడు అంటే నీది కేవలం దేవుడు అనేది నా దృష్టిలో నమ్మకం. నమ్మకం అనేది మెయిన్, దేవుడి కంటే ముందు పుట్టింది నమ్మకం. నమ్మకం అంతే కదా. కాబట్టి ఏమిటి, అక్కడ నమ్మేవాడు అక్కడ నమ్ముతాడు, ఇక్కడ నమ్మేవాడు ఇక్కడ నమ్ముతాడు. ఇప్పుడు నమ్మకంలో నుంచి అందరూ కలిసి మీ బోటు వాళ్ళందరూ నా బోటు నేను ఒక్కడి తప్పేవాడు కనపడలేదు చెప్తా. ఓకే, ఎందుకంటే నేను ఇంతవరకు మీ సీనియర్ సాయిబాబా కానీ నేను ఇంకోటి కూడా చెప్తా ఇప్పుడు వచ్చిన పీఠాధిపతులు కానీ నమ్మకం నుంచి భయాన్ని సృష్టించారు. ఎవడు వాళ్ళు ఎవడు సృష్టించలేదు, ఎవడికి వాడే. ఇప్పుడు దేవుడు అన్న ఉండే మనిషి కంటే ముందు నుంచి వచ్చేవాడు కదా. నేను అనేది నమ్మకంలో నుంచి భయం, భయపెట్టి భక్తులుగా మార్చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ దగ్గర 1.5 గంట పైన కూర్చున్నాం, నేను మిమ్మల్ని చూసి భయపడుతున్నామే కానీ నన్ను చూసి మీరేం భయపడంలే. నేను భయపడను కాదు, నేను అంటే ఉదాహరణకు ఏమిటంటే మనం మాట్లాడుకునే తీరు వ్యవహారము ఒక భక్తుడిని హర్ట్ చేయకూడదు, లేకపోతే సామాజికంగా ఇంకో సాధు సన్యాసి కాదు ఉండండి అట్లా అని ఆలోచనతో నేను ఆచితూచి అడగా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది తప్ప మీరు మాత్రం మీకు పోయింది ఏముంది అడిగేవాడికి చెప్పేవాడు లోకువ మాటకి అంటున్నా. కాబట్టి మీరు ఏమైనా అడిగిపోతారు, మీరు టపాకాయలు తీసుకొచ్చే అవసరం అయితే అక్కడ పెడతారు, లేదు నా గౌన్ కింద కూడా పెడతారు. కానీ అది పెట్టించుకుందామా వద్దా నేను చూసుకోవాలి, అది అనమాట. ఇప్పుడు ఇది పెట్టినట్టు ఇదే టపాకాయ లాగా. కాబట్టి ఎవరు మీకు అక్కడ ఉన్నది ఏమిటంటే మీ వృత్తి ఎవరైనా రాని ఒక సీమ టపాకాయ తీసి అక్కడ లంగల్లో పంచల్లో పెట్టడం, వాళ్ళు ముట్టుకొని ఎగిరి పోవటం మాటకి అంటున్నా. కాబట్టి మనకు అట్లా మనకు చూసుకోవాలి కానీ మీకు కాదు కదా సమస్య. అట్లా మీరు సరే అందుకు ఈ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా అని అంటున్నారు కదా. అదే నేనేది మీరే దేవుడు అని భావిస్తున్నప్పుడు కానీ లేదా మీకు దగ్గరికి వచ్చేవాళ్ళు మిమ్మల్ని దేవుడు అని భావిస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఆ దేవుడిని పూజించడం ఎందుకంటున్నాను. ఎవడు పూజలు అసలు, నేను ఎంతవరకు పూజ చేస్తాను అక్కడ పూలు పెట్టున్నాయి. ఇదంతా వీళ్ళు చూసుకుంటున్నది ఆ శ్రీహరి గారు. నేను ఇంతవరకు మీకు తెలుసు అసలు నాకు ఊహ తెలిసి నేను ఇంత మాకంతా కూడా ఎట్లా అంటే వైదిక కుటుంబం, సాంప్రదాయం అంటే దాంట్లో కూడా ఈ మామూలుగా బ్రాహ్మణార్థాలు గేవనార్థాలు తద్దినాలు తర్పణాలు దేవత అర్చనలు ఇవి. కాబట్టి నేను పుట్టింది ఆ కుటుంబంలో పుట్టి ఉండటం వల్ల నేను ప్రత్యేకంగా ఎక్కడ ఒకని పై చేయదా ఎట్లా ఈ గుళ్ళో ఆ గుడికి వెళ్ళటం కానీ ఎప్పుడు, ఎందుకంటే మా తాతల తర్వాత తరంలో కూడా పూజార్లు కూడా ఉన్నారు ఇట్లా నగరేశ్వర స్వామి గుళ్ళల్లో అక్కడ ఇటుగా తర్వాత తరంతరం కూడా. కాబట్టి నాకు ఈ దైవ సంబంధమైనటువంటిది బాల్యం నుంచి ఉన్నటువంటిదే. అట్లే ఎక్కడో ఎంతసేపు ఉన్నా కానీ నాకు ఒక అలవాటు ఉండింది ఏమిటంటే అమ్మ చెప్పినట్టుగా నాకు చిన్నతనంలోనే తండ్రి లేరు,
అమ్మే అమ్మే అన్ని ఆమె చదువుకోవాలి, ఆమె అసలు ఆ మెట్రికులేషన్, ఆ డ్యాన్స్, ఆ హిందీ ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఊరుకోకుండా నా 20 ఏట మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఓకే. ఆ తర్వాత మద్రాసు యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశాను. ఆ తర్వాత అక్కడ చండీగఢ్ దగ్గర నుంచి లా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇస్తానికి కూడా నేను యుఎన్ఓకి సంబంధించి దక్షిణ భారత రాష్ట్రానికి ఛాన్సలర్గా ఉన్నాను. ఇక్కడ పొరుగు రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్లో కళింగ యూనివర్సిటీ స్వామిగా రూపాంతరం చెందిన తర్వాత ఏం చదివారా? నాకంటే అదే చెప్పబోతున్నా, ఎందుకంటే దాని అప్పటికంతా కూడా మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్, ఆ తర్వాత వచ్చేసి స్టడీ సెంటర్స్ వచ్చేసాయి చిన్న. అదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రతి యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకు ముందు రోజుల్లో వాళ్ళు పలాని యూనివర్సిటీకి మాత్రమే ఆ రకమైనటువంటి అనుమతి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చదువుకుంటున్నారా మళ్ళీ? నాకు ఇప్పటికి 5 PhD ఉన్నాయి. 5 PhD ఉన్నాయి. దాంట్లో కూడా ఇవన్నీ ఎట్లా అంటే విదేశాల నుంచి వచ్చిన PhD మరీ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సోషల్ యాక్టివిటీస్ మీద ద్వారానే నేను గుర్తింపు వచ్చినాను ఎక్కువ. అసలు మనం భౌతికంగా ఒక డాక్టరేట్ గౌరవపూర్వకం ఇచ్చినవి ఉన్నాయి. నేను థియాలజీ కూడా PhD చేశాను. థియాలజీ అంటే డివినిటీ గురించి. దాని గురించి ఇంకొకటి ఏంటంటే, అంటే ఈ స్వాములన్న మన ఏమంటాం పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరి పట్ల సమాజానికి గౌరవం ఉండాలి. యాక్చువల్గా గౌరవంతో పూజించబడాలి లేదా గౌరవించబడాలి, అంతే కదా చెబితే వచ్చేది కదా. అదే గౌరవించబడాలి లేదా పూజించబడాలి, ఎవరి ఇష్టం వాళ్ళది. పూజించేవాళ్ళు పూజిస్తున్నారు, గౌరవించేవాళ్ళు గౌరవిస్తున్నారు. కానీ చాలామంది వివాదాస్పదం అవుతున్నారు, ముఖ్యంగా ఆస్తుల విషయాల్లో. ఇప్పుడు పుట్టపతి సాయిబాబా విషయంలోనూ ఆస్తుల వివాదం వచ్చింది. ప్రశాంత నిలయంలో హత్యలు జరగడం దాకెళ్ళింది. అట్లాగే మీ శ్రీ నిలయానికి సంబంధించి ఆస్తుల విషయంలో వివాదాలు వచ్చినాయి. ఇది ఎట్లా వాంఛనీయం, ఎలా సమర్థనీయం చెబుతాను మీకు. ఇది వచ్చేసి ఒక చెట్టు పెరిగే కొద్దీ పంగలు జీలుతుంది. ఒక వ్యవస్థ అయినా సంస్థ అయినా కూడా అంతే. ఇప్పుడు మనకు మనమే ఉన్నాం అనుకుందాం, మనకు నవ్య ఉంది, ఏబిఎన్ ఆంధ్ర, మనకు ఆ రోజులు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఉండింది. దాని బదులు మీరు అడిషనల్ ఇది బోనస్ ఇస్తున్నారు, మీరు అదే ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఆ ప్లేస్లో నవ్య కూడా ఉంది, అట్లనే ఆదివారం అనుబంధంలో పత్రికే కదా, వారపత్రిక కింద లెక్క ఒక రకంగా. కాబట్టి మీరు ఇచ్చేదాన్ని ఇస్తూ అదనంగా ఆ రోజు కంటే అదనంగా నవ్య పెట్టినట్టే. అట్లా మనకు ఇప్పుడు దాన్ని చూసుకోవడానికి ఒక అమ్మాయి, దీన్ని చూసుకోవడానికి ఒక అబ్బాయి, వీళ్ళందరి మీద చూసుకోవడానికి మీరు ఉన్నట్టుగా ఇది ఏమవుతుందంటే, ఒకసారి సంస్థలో మనకు ఎంత చెట్టు పెరుగుతూ పోతుందో ఆ బ్రాంచెస్ కూడా పెరిగిపోవటము. నేను అందులో కావాలనే ఇటువంటివి రాకూడదని అసలు సంగతి. ఎక్కడ ట్రస్ట్లో ఎక్కువ మందిని పెట్టలేదు నేను, ఇద్దరు ఉన్నాం, రామారావు అనే ఒక అతను, నేను దానికి ఫౌండర్ అండ్ చైర్మన్. ఇప్పుడు మీరు మన దానికి ఉన్నట్టుగా ఇప్పుడు సీఓ అనుకున్నా మీరే, డైరెక్టర్ అనుకున్నా మీరే, ఓనర్ అనుకున్నా అన్నట్టుగా అట్లా మన చేత స్థాపించబడింది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు, భవిష్యత్ దృష్టి ఉండవలసింది మనకు. మనకు పుట్టిన పిల్లలకే కానీ వాళ్ళకే కానీ మన దృక్పథం ఉండాలని లేదు, మన రకమైనటువంటి హుషారతనం ఉండాలని లేదు. మనం ఆ రోజుల్లో నుంచి ఈ రోజు అంటే నేను మన సామాజికంగా ఒక భౌతికంగా ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఉంటున్నప్పుడు దాని జాగ్రత్తలు గిగ్గట్లు వాళ్ళకేమిటి, మనకి ఇప్పుడు జర్నలిజం అన్నది మనకేదో ఒక అప్పుడు ఏదో ఉన్నట్టుండి రావటమే అట్లా కాకుండా అది ఒక మనకు ఒక ఆకర్షణమైనటువంటి వృత్తిగా ఏదైతే ఏముంది, మళ్ళీ ఒక రకంగా అయితే మరి ఏదో మనం అనుకుంది ఒకటి అయితే జరిగేది ఒకటి ఇటువంటి ఆలోచనలు కాకుండా మనకు దాని మీద కూడా ఒక ప్యాషన్ ఏర్పడి ఆ వృత్తిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు కూడా ఎదుర్కొని తిండి లేకుండా తిప్పలు లేకుండా ఏ టైం అంటే ఆ టైం ఎవరిని పడితే. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమిటి, ఎవరిని రమ్మంటే వాడు వస్తాడు ఇంటర్వ్యూ చేసుకుని పోతాడు. అప్పుడేమిటి మనం వెళ్ళి ఇంటి దగ్గర కూర్చొని ఉంటే కూడా వాళ్ళకి అసలు వాళ్ళ దృష్టిలో ఉండేవే కాదు, అంతే కదా. ఎంతసేపు చెప్పబోతున్నా, ఎంత చెట్టు అయినా ఎంత పెరిగితే అంత పంగలు జీలినట్టుగా దీంట్లో రకరకాలైనటువంటి డివిజన్స్లో ఒక్కడొక్కటి చూసుకోవటం వలన ఈ రోజుల్లో కూడా మీకు అది ఏమవుతుందంటే, వాడున్న ఆలోచన వేరు, వీడున్న ఆలోచన వేరు, ఇవన్నిటికంటే ముందు వ్యక్తిగతమైన అహంకారాలు, అభిమానాలు చెప్పడం వాడికే. ఇప్పుడు సమాజం ఎట్లుందంటే, నేను చెప్తే వినాలని లేదు, వాడు చెప్తే నేను వినాలి. నేను నా 16 ఏట చెప్తే కదా టూరిస్ట్ బస్సులన్నీ వచ్చేవి. అవును, టూరిస్ట్ బస్సులంతా వచ్చి మన మందిరం ముందు, అంటే ఏది ఇల్లు అయితే ఉందో అదే మందిరం. సరే సాయంకాలం అప్పుడు కూడా ఇదే, సాయంత్రం 7 నుంచి 8 వరకు దర్శనాలు, ఇక్కడ కూడా అంతే, ఎక్కడ ఉన్నా అదే దర్శనాలు. అట్లే నేను ఊరుకుండకుండా మా అమ్మ చెప్పినట్టుగా వినేవాడిని, ఇంకా చిన్నపిల్లవాడిని కూడా కదా. బయటికి ఎప్పుడంటే అప్పుడు టూరిస్ట్ బస్సులు వస్తే నాకు ఎప్పుడంటే అప్పుడు పోయి వాడి ముందు నిలబడటం నాకు నచ్చేది కాదు. ఆ రోజుల్లో అది ఒక అహంకారం అభిమానం కాదు అది. ఎందుకు ఇట్లా నేను ఇప్పుడు మా అమ్మ ఒకరోజు అనిందనమాట, ఆ రోజుల్లో ఏమిటంటే
వాడు ఎవడో జ్ఞాని జైల్ సింగ్ పిఎస్ వచ్చినాడు, వాళ్ళు ఏదో హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ సర్వే చేసుకుంటూ బాబాగారి దర్శనాన్ని కొరకు ఆ రోజుల్లో మనకి ఇప్పటిలాగా జెడ్ సెక్యూరిటీ ఆ కేటగిరీలు ఈ కేటగిరీలు అవన్నీ లేవు. ఇప్పుడు డాక్టర్స్లో ఒకటి ఎంబీబీఎస్ చదివిన వాడే ఉన్నట్టు, ఇప్పుడు అట్లా కాదు కదా, ముక్కు కోడు చెవు కోడు మిషాలు కోడు గడ్డాను కోడు ఇటువంటి వాళ్ళంతా ఉన్నట్టు ఇప్పుడు డివిజన్స్ వీళ్ళంతా కూడా డెవలప్ అయినాయి. అట్లా వచ్చినప్పుడు ఇట్లా పలా ఆయన పొద్దున వచ్చినాడు, మధ్యాహ్నం వరకు అక్కడెక్కడే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఇంకా పోవడానికి మేము వెళ్ళిపోవాలి, హెలికాప్టర్ కూడా పలాంటి టైమే ఉంది, గవర్నమెంట్కి ఉండడానికి లేదు అని ఏదో చెప్పినాడు. మా అమ్మ ఉండి ఇట్లా కష్టపడుతున్నారు కదా ఒకసారి వెళ్ళి చూసి కనపడండి అని. ఎందుకమ్మా, నా లోపల నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని మార్చుకొని ఎవడొచ్చి నిలబడితే వానికి వచ్చి నేను నిలబడుతూ ఉండడానికి అని నేను ఉన్నది కాబట్టి, లేదంటే ఒక పని చేయమను, ఏ హెలికాప్టర్లో వచ్చినాడో ఆ హెలికాప్టర్ నాకు ఇచ్చిపోమ్మను, వాళ్ళు ఆ త్యాగం ఉంటే నేను వచ్చి నిలబడతా, లేకపోతే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని మార్చుకొని నేను ఏం ఆశించడం లేదు నీతో అసలు, కాబట్టి నీతో నేను ఆశించినప్పుడు నేను నా వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరము లేదు అని ఆ రోజు నుంచి కూడా నాకు అసలు ఇటువంటి అరదు. అట్లా వీళ్ళంతా బస్సుల్లో వచ్చిన వాళ్ళు టూరిస్టులో వచ్చిన వాళ్ళకు ఈమె చెప్పింది కదా అని నేను కూడా కూర్చొని ఒక మంచి మాట చెప్పడానికి ప్రయత్నించిన. ఈ భారత భాగవతాలు మనకెంతసేపు చెప్పినా భారతము భాగవతం భారతం భాగవతం రామాయణం, దీంట్లో నుంచి ఆ పుస్తకం దానికి ఏముంది, స్వామి స్వామి రాధాకృష్ణ గారు కూడా స్వామీజీ రాధాకృష్ణ కూడా అది ఏముంది ముందు పెట్టుకుని చదువుతుండడమే సమస్య ఉంది. ఇప్పుడు ఈజీగా సంపాదించాలంటే నేను అట్లా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం సంపాదిస్తున్నారో అయితే నాకు తెలియదు, కానీ మామూలు మాట అయితే పేరు కనీసం పేరైనా సంపాదించుకోవచ్చు. ఏదో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళున్నారు మన శిష్యులు అనుకోండి, ఇప్పుడున్న పేరు చాలు అట్లా సంపాదించాలి. సంపాదన కూడా ఎట్లాదంటే అందరికీ ప్రతి వృత్తిలో ఎవడూ పెద్ద సంపాదించిన వాడు లేనట్టుగా ప్రతి సాధువు సన్యాసులు సంపాదించిన అదే చెప్పేది. దానికి తోడు ఇప్పుడు మీకు నాగపల్లి శర్మ ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఒకసారి ఒక ఛానల్ ఇప్పుడు నేనున్నాను అనుకో, అంతవరకు ఎందుకు టీవీ నైనో ఏదో అట్లా అట్లా ఏదో లేకపోతే ఫస్ట్ ఫస్ట్ ఏం చేసినాడు వాడు జమిని ఇక్కడికి వచ్చింది, ఆ జమిని వాడు మురసోలి మారను వాళ్ళంతా కలిసి నాస్తికులు. ముందు నుంచి మనకు తెలిసిందే ఎవడైతే ఏముంది ఓపెన్గా చెప్పుకోవడం పని, ఎందుకంటే నాకు ఎవరి దయాదాక్షిణలపైన నేను జీవించడం లేదు, ఒకటితో నేను ఇంతవరకు అన్నం మెతుకు తినేరు కాని వాడిని వస్తే మనం ఆదరించడమే మన వంతు తప్ప నేనే ఇంతవరకు ఎక్కడ ఇండ్లకు తిరిగిన వాడిని కూడా కాదు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ మినిస్టర్స్ ఈయన శ్రీపాదరావు ఉన్నప్పుడు శ్రీపాదరావు నన్ను అసెంబ్లీలో మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ ఒకసారి సమావేశపరుస్తాను బాబా గారు మీరు వచ్చి ఒకసారి దర్శనం ఇవ్వడం చాలు అన్నాడు. అప్పుడు కూడా నేనేమనేవాడి అంటే దాహమైన వాడు కొళాయిని వెతుక్కుంటూ రావాలి లేదంటే నదిని వెతుక్కుంటూ పోవాలి, నదో మీ ఇంటికి రాదు లేదా కొళాయి మీ ఇంటికి చేరదు, కాబట్టి వద్దండి మీకు భక్తి శ్రద్ధలు ఉన్నాయి మీరు వస్తురండి నాకు అంతకంటే పెద్ద ఏమి లేదు. అక్కడ శివం పక్కలో కూడా ఇప్పుడు చెప్పిన మాటలు మీకు 40 ఏళ్ల క్రితం మన హైదరాబాద్ భవిష్యత్తుమో మీకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్కు ఎవరైతే తన్నుకొని వస్తున్నారో ఇదే అర్థం. అంటే ఏమిటి పెరిగే కొద్ది పంగలు జీలుతుంది అన్నానే వివాదాలు మీ దగ్గర మీ దగ్గర. కానీ చాలా సందర్భాల్లో ఒక స్వామి ఒక బాబా పైకి రావాలంటే ఒక శిష్య బృందం కావాలి, ఈ శిష్య బృందం ప్రచారం చేసి చేసి చేసేసేసి మిమ్మల్ని అట్లా పైకి లేపుతారు. మీరంటే మీరు అవునులేండి, ఇంక్లూడింగ్ పుట్టపతి సాయిబాబా, నా ఒపీనియన్ అదే. ఆ తర్వాత మీరు పెరిగే కొద్దీ వాళ్ళ చేతుల్లో బందీలు అయిపోతూ ఉంటారు. ఇవన్నీ అనుకుంటున్నారు బయట నుంచి, కానీ నేను ఇప్పుడు మనం అదే ఇప్పుడు చేపను చూసి మన బయటకు దన్ను అది బయటకు వస్తే ఇది ఎందుకు ఇంకా చేపను స్నానం చేయలేదని ఎవరు అడగరు, అది ఎప్పుడు స్నానం చేసే ఉంటుంది నీళ్ళల్లో. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాం అనుకుంటుంది అట్లే అనమాట వీళ్ళు కూడా. కాబట్టి అర్థం ఏమిటంటే వీళ్ళు చెప్పుకోవడానికి బయట నుంచి మనం ఇప్పుడు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనడానికి కూడా ఎట్లానంటే ఎవడైతే యజమాని ఉన్నాడో ఆ కింద పని వాళ్ళను వాళ్ళను కరెక్ట్గా ఒక పద్ధతిలో ఉంచుకోవటము వాళ్ళతో కరెక్ట్గా పని చేయించుకోవటము దానికి తగినట్టుగా గౌరవ మర్యాదలతో వీడు నడుచుకోవటం పైనే మొత్తం ఇన్స్టిట్యూషన్ అంతా బేస్ అయి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ అంతా ఇన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ కానీ రెప్యుటేషన్ కానీ ఎట్లా బేస్ అయి ఉంటుందో అట్లే మనకు సంస్థాగతంగా కూడా. ఇప్పుడు నేర్నా నాకక్కడ ఇటువంటి అవయోగాలు లేవు కనపడలేదు అసలు, ఇప్పుడు కూడా లేవు. అది ఏం చేస్తున్నారనంటే జరిగిన పొరపాట్లు ఇప్పుడు మన వాళ్ళు ఎవరో ఇప్పుడు నేర్నాను ఒకసారి చెక్ బౌన్స్ కేసుకొచ్చాను. శివప్రసాద్ అని మీకు అత్యంత ఆత్మీయుడు, ఎవడు ఆత్మీయులు దీంట్లో ఎవరు ఉండరు, ఎందుకంటే అసంఖ్యాకమైనటువంటి భక్తుల్లో ఎవడు ఇప్పుడు ఈయన వచ్చి ఒక పువ్వు పెట్టిపోయినాడు ఎవరో ఒక ఆయన అనుకుందాం అనుకోండి, నన్ను అడిగితే మీరు మరి నేను ఇంతవరకు పువ్వు పెట్టి కానీ శటగోపాలు పెట్టి కానీ నేను పీఠాధిపతులం కాదు, మేమంతా సోషల్, వాళ్ళంతా పుట్టగోసి కొట్టుకొని తిరిగేవాళ్ళు, మేమంతా ఎక్కడ లేకుండా మొహం మాత్రమే కనపడుతుంది తప్ప చేతులు ఇంకెక్కడ ఏం కనపడవు, మరి మేము సంస్కారవంతులమా లేదు ఇంకోరు సంస్కారవంతులా, సంస్కారం అంటే ఏమిటి ఎక్కడ. ఇప్పుడు మనం బట్టలు వేసుకు ఇప్పుడు మీరున్నారు బెర్ముడా వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని రావచ్చు కదా, బెర్ముడా ఒకటి బెర్ముడా అంటే ఇప్పుడు మోడర్న్ ఉంది కదా ఇక్కడికి, అదే మనకు ఆ రోజులో చల్లాడం ఇక్కడికి దాని పేరు ఈరోజు బెర్ముడా. ఇప్పుడు ఏవి
మారలేదు. అప్డేట్ అవుతున్నారు మీరు. నేను ముందు నుంచే అప్డేటే. ఓకే, అసలు చెప్పే సందేశం లేని అతి తాత్వికమైనటువంటి సనాతనమైనటువంటి మెసేజ్ ఆనందో బ్రహ్మను. నేను ఏం చెప్పుకుంటూ వస్తున్నానంటే, నీవు సంతోషంగా ఉండు, ఎదుటి మనిషిని సంతోషపరచు. ఏ రకంగా సంతోషపరుస్తావు? వాడికి ఏదైతే అవసరం అంటూ ఉందో వానికి నువ్వు ఒక స్నేహితుడుగానో ఏదో. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, అటు ప్రపంచ శాంతే కాదు ఆర్థికమైనటువంటివి కూడా. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు నేను ఒక్కడిని పెట్టుకున్నాను అనుకోండి, నా మీద ఎప్పుడు ఏడ్చి చావడం కంటే నువ్వు ఒక లేని దరిద్రుడిగా ఉండడం కంటే నీకు ఒక 5 రూపాయలు ఇస్తే నా మీద నుంచి దృష్టి పోతుంది, నువ్వు హాయిగా ఉంటావు. అంటే మరి ఇప్పుడు చిల్లల పిల్లలు ఏడుస్తున్నారు, వానికి లాలి పప్పు చాక్లెట్ వాడు కొనిస్తే వాడు నోరు మూసుకొని మళ్ళీ ఇవ్వకపోతే వాడిని బలవంతులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మీరు ముగ్గురు పరంపర చెప్పారు కదా, సిడి సాయిబాబా ఏమో ఏదో పుట్టకోసి పెట్టుకుని ఏదో తలకి ఏదో పెట్టుకుని ఏదో ఉన్నాడు, అది ఒక గెటప్. ఆ తర్వాత పుట్టపతి సాయిబాబాకి వస్తే ఇదో గెటప్. మరి మీరు డిఫరెంట్ గెటప్ వెళ్లకుండా పుట్టపతి సాయిబాబాని ఎందుకు కాపీ కొట్టారు? అదే చాలా మంది అనుకోవటం. మామూలుగా కూడా ఇప్పుడు మీకు మహావీరుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, ఇద్దరిది అదే హెయిర్ స్టైల్, అదే ఉన్నారు. కాలం ఇద్దరి మధ్య, అంటే చరిత్ర 500 సంవత్సరాలు ఇద్దరు పక్కల ఇద్దరి మధ్య ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఇద్దరు కూడా, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. మనకు కర్నూలు అనంతపురం ఎక్కడో లేదు. సత్యసాయిబాబు గురించి ఎన్ని కథలు కాకరకాయలు, ఆయన దగ్గరే ఉన్న వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు. ఆ దగ్గరే ఉన్న వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు అంటే అట్లా కాదనటం. వ్యక్తిగతంగా ఆయన ఒక సంస్థకు అధిపతిగా ఆయన సక్సెస్ అయిపోయినారు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఏమిటి, ఆయన ఖ్యాతి ఆయన దక్కించుకున్నారు, ఆయన చేదలుచుకుంది ఆయన చేసుకున్నారు. ఇప్పుడు మేమంతా ఉన్నామనుకోండి, భక్తుల పాలిట ఏదో రాముడో కృష్ణుడో ఎవడో ఏమనుకుంటున్నా, ఆ రకమైనటువంటి ప్రచారంతో ఉన్నవాళ్లే కానీ ఎవడో సాధు పరమ పూజ్య ఎవడో ఇంకోడు ఎవడో అఖండానందం సత్యానందం బ్రహ్మానందం ఇవన్నీ ఇట్లాంటివన్నీ లేవు కదా మనకు. అట్లని మా ఇంటికి వస్తే ఏమిస్తావు, నీ ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఇటువంటివన్నీ కూడా లేవు మా దగ్గర. ఎంతసేపు ఇచ్చి సంతోషపరచడంలోనే మా ఆనందం ఒక్కొక్కడికి. నేను నా మాట అంటున్నా, ఇస్తే వాడికి ఒకటి ఏదో ఆఫర్ చేసినామనుకోండి, వాడి కళ్ళల్లో కలిగే ఆనందం, వాడి ముఖంలో ఉన్నటువంటి సంతోషాన్ని చూసేపాటికి మన కొద్ది సంతోషాన్ని కలుగుతుంది. అందుకు దీనివల్ల ఏమిటంటే, నువ్వు సహకరించు సంపాదించు, సంపాదించడం అనేది ఒక డబ్బే కాదు. ఇంకోటేమో నాకు తెలియదు ఎందుకంటే బాబాలు అన్నవాడు, దీని పేరు అంగారఖ. ఇది ఏమిటంటే, ఇది మీకు చెప్తూ వస్తున్నా, కంపేర్ చేస్తూ వస్తున్నా, ఇది అంగారక. షిరిడి సాయిబాబా వేసుకున్న లోపల ఇంతవరకు మోకాళ్ళ వరకు ధోతి కట్టి దాని మీదనే వేసుకునేవాడు. ధోతి కంటే కొంచెం అది పైకి ఉండేది. మేమేం చేసినాం, లోపల మాది ధోతినే, ఇది పైకి దాన్ని కవర్ చేస్తూ ఇది కిందికి. ఎందుకనంటే ఒక్కొక్కటి బాబాల పరంపరలో అంగారక మామూలే, పంచా మామూలే. ఇది వచ్చేసి కోఇన్సిడెంట్లు ఇవి కూడా. ఇప్పుడు ఎందుకంటే ఏదో పెట్టుకుంటే వచ్చేవి ఇచ్చేవి చేయించుకున్నారు స్పెషల్గా అని చెప్పంటారు. ఇట్లా ఆయనే చేయించుకోవచ్చు కదా, ఎవడు తెలుసు కాదు. పోయిన వాడి కంటే కింది వాడు మహా తెలివి కలిగిన వాడు, మహా ప్రతిభావంతుడై వాడు ఉండొచ్చు. ఒక సీనియర్ ను ఎవడో పెట్టి, ఇప్పుడు మనం ఎవడో లేని వాడి గురించి అనుకుందాం, పాపయ్య శాస్త్రి లేడు, రాఘవులు లేరు, ఇంకోడు ఎవడు అమృతాంజనం వాడు ఓనర్ లేడు. ఈ అమృతాంజనం పైన సాగుతున్నటువంటి పత్రిక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలియంది ఏం కాదు కదా. పాపయ్య శాస్త్రి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా వార్తలు ఉంటే నేనే చెప్పేవాడిని కూడా. అప్పుడు ఊరిక చిన్నపిల్లవాడిగా ఉండేవాడిని కాబట్టి, అప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు సెంటర్ ఫస్ట్ పేజీలో ఫ్రంట్ పేజీలో ఒక బాక్స్ ఐటమ్ వేసినాడు బాబా గారి పర్యటన, పాపయ్య శాస్త్రి. అట్లా ఏదో ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ఉన్నవాళ్ళ సంగతిని అంటున్నా. అది ముందు వాడికంటే మనం అత్యంత నేను ఇప్పుడు నేను చదువుకున్నా ఆయన చదువుకోలేదు, ముందు ఆయనకు చదువు అంటే ఏమో తెలియదు తెలియదు మాటికి అంటున్నా. అట్లా అనుకొని మనం పోల్చుకొని మనలో ఉన్నటువంటి నైపుణ్యత, మనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను ఏదైనా ఒక వ్యక్తికి ఇప్పుడు ఉందనుకోండి. ఇప్పుడు మీ ఇద్దరిలో మార్కులు వేయాల్సి వస్తే మీరే వేయాలి. నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి నువ్వే చెప్పంటావు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వజ్రం ఉదాహరణ ఇచ్చిన, దాని విలువ దానికి తెలియదని. అట్లే నది గురించి చెప్పిన, దానికి ఏం దాహం 10 మంది తీర్చుకుంటారు, ఒళ్ళు కడుక్కుంటారు, పశువులు మేపుకుంటారు, ఇంకోటి
నది తన నీరు తన తాగదు. మేము ఉన్నది జనాల కొరకే కాబట్టి నా గురించి నేను కాదు గనక, నా గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఇంతవరకు ఏర్పడలేదు గనక. ఎందుకంటే నాకు ఇంకోటి గురించి తెలుసుకోవాలంటే నాకు సమయం కేటాయించాలి, కానీ నాకు ఆ ఇంత 5 నిమిషాలు కూడా ఇప్పుడు మీ గురించి నేను వస్తేనే ఉన్నాను, వాళ్ళందరూ తీసుకొచ్చింటే బాగుండేది అన్న. నేను ఎంతసేపు ఉన్నా కానీ ఒక ఆనందం ఒక్కడు పంచుకోకుండా, ఇప్పుడు మనకు కూడా ఏమిటి వారసత్వంగా భక్తి కూడా ఒక రకమైన వారసత్వమే. ఇప్పుడు మీరున్నారనుకోండి చిన్నపిల్లలకు అంతా చుట్టూ నేను మీ మీద చెప్తాను, మీరు మీ వృత్తిలో మీరు నిర్భయంగా వెళుతున్నారు. తర్వాత వ్యాపారం ద్రోహ చింతనం అని సామెత, వ్యాపారం ద్రోహ చింతనం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఏది వ్యవహారాలు వ్యాపారాలు ఉండవు జనరల్గా. కాబట్టి ఆర్థికంగా పక్కకు పెడితే, ఎందుకంటే నేనే మీ చార్టెడ్ అకౌంటెంట్ కాదు, మీరు నాకు చెప్పను చెప్పరు, మీరు నాకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాదు, ఉండేవి తీసుకోరు కాబట్టి మీకు అవి ఇవి నేను మొన్న కూడా తీసుకొని పోయి 10 కోట్ల రోడ్డు మీద వేస్తే అర్థం కాకుండా తెచ్చిన. అవును అక్కడ పట్టుకున్నారు కదా, ఎవడు బాడు పట్టుకుని నేనే పట్టించిన మీదా మీ డబ్బు కాదు. నేనేమైందంటే మనకు ఒక లీగల్ అడ్వైజర్ మన అడ్వైజర్ డీజీపీ ఆఫీస్ దగ్గర దొరికిన డబ్బే కదా, అది కూడా ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, ఎవడు ఇట్లాంటి చెప్పుకోడు. ఎందుకంటే ఎప్పుడు కూడా జరిగినటువంటి సన్మానాలు అవమానాలు ఎవడు చెప్పుకోకూడదు తెలివి ఉన్నవాడు. నా డబ్బు ఎట్లా పట్టుకోవటం అదే చెప్పబోయేది. ఇప్పుడు మనకు ఒక లాయర్ అన్సారి అని ఉన్నాడు, ఆయన ఏం చేసినాడంటే ఆయన ఇక్కడ హైకోర్టులో లాయర్గా ఉన్నాడు, అక్కడ కర్ణాటకలో తుల్జాపూర్ బుల్జాపూర్ ఆ బార్డర్ దగ్గర రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు ఆయనకు. మనకు ఏదో ప్లేస్ గురించి అది ఇది అని అంటేనే మనం ఏం చేసినాం ఆయనకు చెక్ రాసి ఇచ్చిన. మామూలుగా మనకు లీగల్ అడ్వైజరే చాలా ఏళ్ళుగా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు నిలబడి అక్కడ సాక్ష్యం చెప్పింది కూడా ఆయనే. ఆయన తీసుకొని పోయే పాటికి కార్ ఆగిపోయింది, అవన్నీ తీసుకోమనే ఇచ్చిన, క్యాష్ చేసుకోవాలనే ఇచ్చిన. ఆయన క్యాష్ చేసుకున్నాడు, మనకు సంబంధం లేదు ఆయన అంటే. ఆయనకు కూడా అక్కడే ఇచ్చి ఇంటి దగ్గర ఏదో పరిష్కారం చేసి ఏదో చూసుకుందాం అనుకున్నాడు. తీసారు అది, నేను ఇచ్చింది దాని కొరకు. ఆయనకు ఏమైంది, కారులో వేసుకుని పోతుంటే కారు మధ్య లాగింది, ఒక ఆటోని పిలిపించి అది అంత డబ్బు పెట్టుకునే పాటికి ఆయనకు అంతే కదా. ముగ్గురు నలుగురు మనుషులు మోసినా కూడా మోయలేరు అది, నోట్ల కట్టలు చాలా బరువు అంతమందిని పెట్టుకొని. అది అంటే సమయం అట్లా మీకేమంటారు మిస్ఫైర్ అవుతుంది అంటారే, నాకు కాదు అయింది వాడికైంది. నేనా మీకు ఇంకొకటి, నా గురించి వ్యక్తిగతంగా నా పర్సనల్ ఏమిటంటే, మానవ మానములు సుఖదుఖాలు శీతోష్ణములు సమానములు. అది మీరు నన్ను తెగుడుతూ చేస్తే ఓకే, పొగుడుతూ చేస్తే ఓకే, మీరు నన్ను గురించి ముఖ స్తుతి చేసినా ఓకే, లేకపోతే నిందాస్తుతి చేసినా ఓకే, అవసరం లేదు. ఎందుకంటే నేను చేసే పని చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు నది ఏమంటుంది, మీరు ఎన్ని ఆనకట్టలు కట్టినా కట్టినంత వరకు ఎత్తు మీదనే అణిగి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఒక వర్షం ఎక్కువ పడిందంటే పొంగి పొర్లుతుంది, అదైతే పోతూనే ఉంటుంది. నది నాం సాగరం గతిహీని, అట్లా నేను ఒక ప్రవహించే నదిలాగా ముందే. ఇప్పుడు ఎవరికైనా సరే ఒకడు ఒక స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగినాడంటే వానికి ఒక వ్యక్తిగత ప్రిన్సిపల్ ఉంటుంది, వాడికి ఒక ఆలోచన విధానము ఉంటుంది, వే ఆఫ్ అప్రోచ్ వేరే ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా ఎవరు ఎంతమంది ఎన్నన్నా నన్నే కదా అంటున్నారు. ఇప్పుడు మామూలు మనిషి కావాలని ఇప్పుడు నేను ఇంతసేపు ఉన్నా మిమ్మల్ని ఏదో అని నేను తిట్టు తినొచ్చు కదా, లేచి ఒళ్ళో కూర్చోనో లేకపోతే ఏమో చేసో లేకపోతే మాటికంటున్నా అంటే ఆ చేష్టల ద్వారా నాకున్నటువంటి పేరు నాకు అసలు మీరు ఇప్పుడు చెప్పిన చేష్టలన్నీ నాకున్నాయి. నేను చెప్పబోయేది ఎందుకంటే ఎవడో ముందు అడిగినాడు ఒక అతను, మీరు ఎందుకు బాలసాయిబాబా పేరు ఉంది మీకు అని అంటే, నేను లేచి వాడిని ఒళ్ళో కూర్చున్నా. వాడప్పుడు రమేష్ అని ఢిల్లీలో ఒక విలేకరు ఉండేవాడు తెలుసా, వాడు ఎవడో ఉండేవాడు ఇక్కడ. సరే వాడు జర్నలిస్ట్ ఢిల్లీలో అంతా అక్కడే ఉంటూ పైరవీలు చేసుకుంటా అవి సరే అవన్నీ వేస్ట్, ఎందుకంటే మనకు ఉన్నటువంటి బృందంలో వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పడానికి నాకు. సరే ఏం చేసినారు, పగ కాదు పట్టు కోపం కాదు ప్రేమ. ఎందుకనంటే అట్లా కాదు కదా, ఇప్పుడు ప్రేమ ఇప్పుడు మీరు లోకంలో ఫ్రెండ్షిప్ ఉంది అనుకుందాం, ఇద్దరు ఫ్రెండ్లు ఉంటారు, నేను సినిమాకు పోదామని అంటాను మామూలు మనిషిగా, మీరు ఇంకొక ఏదో వేరే బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నా ఏమున్నా స్నేహానికి మధ్య మనకు అది వాడు నేను ఒక ఛానల్ మీరు ఒక ఛానల్ ఇద్దరు రంగు పెట్టలు పెట్టుకొని తిరగాల్సిన పని లేదు కదా. కాబట్టి నేను మామూలు వాడిగా ఉండొచ్చు, మాటకి నెత్తిన అదే ఒక లోగాగా పెట్టుకొని ఛానల్ ఈయన ఛానల్ సీఈఓ అని అంటా అని ఆయన ఒక ఛానల్ ఈయన ఒక ఛానల్ నెత్తిన పెట్టుకొని నా ఛానల్ మీరు TV5 చూస్తున్నా లేకపోతే ఎవడో చెప్తున్నా మాటకి ఎగ్జాంపుల్ పనిలే. కాబట్టి స్నేహానికి తారతమ్యాలు లేవు కదా. కాబట్టి ఏమిటి, నేను సినిమా పోదామని అంటాను, మీరు వద్దులే అని చెప్పేసి ఆ రోజు పోస్ట్ పోన్ చేస్తారు, మరుసటి రోజుకు పెళ్ళాం అలిగినట్టు స్నేహంగా అలుగుతాను కదా. మహిమలు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, పుట్టపతి సాయిబాబా గారు. అదే మీకు ఇంకోటి కూడా చెప్పబోతున్నా ఇప్పుడు, అదే కరెక్ట్ క్వశ్చన్. ఎందుకు ఈ కేరళ అంటూ ప్రచారం అయిందనంటే, చాలామందికి ఏమిటంటే మహిమలు మంత్రాలు తంత్రాలు అంటే ఆ రోజు నుంచి కేరళ పాపులర్గా ఉండేది. అవును
కరెక్ట్ కదా, మలయాళి మాంత్రికులు అనేవాళ్ళు, అది కూడా మనం చిన్నకున్న రోజుల్లో. ఈ రోజుల్లో ఇక్కడ తెలంగాణ మలయాళి మాంత్రికులు అనేవాళ్ళు, మాంత్రికులు తాంత్రికులు కరెక్ట్ కదా, ఇట్లా అనేవాళ్ళు. కాబట్టి ఇప్పటికీ కూడా చూడండి, ఎక్కడైనా మాయల పక్కిన వేషం వేయాలంటే మాలాంటి జుట్టును పెట్టియో, లేకపోతే దుష్ట పాత్రలు కావాలంటేనో, లేకపోతే భక్త ప్రహ్లాదని హింసించాలంటే బరిసలు పట్టుకొని వచ్చేటోడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు ఇప్పటికి కూడా ఎందుకు వాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో దూరం నుంచి నా ఫోటో చూపించటం, వాడు తర్వాత మహేష్ బాబు సినిమాలో అదే చూపిస్తారు, అది ఏమిటో మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టినట్టుగా అట్లా వాళ్ళంతా కలిసి ఎక్కడ పడితే అక్కడ స్వామిని పెట్టుకుంటున్నారు. ఆ రోజులో మీకు ఎన్టీ రామారావు సంగతి కూడా తెలుసు, కోడలిద్దిన కాపురంలో సత్యసాయిబాబాను, ఆ తర్వాత నన్ను అట్లా జరగలే, ఫోటోస్ మాత్రమే చూపించాను చేసుకుంటూ వచ్చిన కరెక్ట్. మనకు అటువంటిది ఏం జరగలేదు, ఎక్కడ మూవీస్లో చూపించినా బ్యాగ్ లోగో చూపించినట్టుగా మనది. ఎయిర్కట్ చేయించుకుంటారు మీరు? అసలు అవన్నీ అవసరమే లేదు. ఎందుకంటే మీకు ఇంకో సంగతి చెబుతా నేను, గడ్డం అంటూ పెరిగితే కదా మీరు షేవింగ్ అంటూ చేసుకోవడం. మీ గడ్డం కూడా రాదా? ఎందుకు మీకు కనపడటం లేదా? అంత నున్నా కనపడుతున్నానా? ఏమైనా అట్లే ఇది కూడా ఉంటేనే కదా నేను చెప్పబోయేది. అది ఇప్పుడు మీకు హెయిర్ అంటూ ఉంటే మీరు తలకు స్నానం చేయాల్సిందే, అన్ని చేసుకోవాల్సిందే, అంత మామూలే. దానికంటూ ఒక ప్రత్యేకంగా ఏమీ లేకుండా మనుషులు సంస్కారహీనంగా తిరగలేరు కదా. కరెక్ట్, మాటికంటున్నా, ఉన్నదాన్ని సంస్కరించుకొని తిరగటమే. చదువు ఇప్పుడు చదువుకున్న వాడికి చదువు లేని వాడికి కూడా ఏమిటి, ఒక డిగ్రీలు సంబంధించినవే కావవి. వాడు సంస్కరించబడి ఉండాలి. మనకు పూర్వంలో నుంచి ప్రారంభమైనటువంటి భాష తెలుసుకుందామని ఎవరు మీరు పోదామనే నాకు అవసరం లేదు. కానీ మరి ఎవరు చేస్తారు? ఎవరు నాకు నేనే మీరే చేసుకుంటారు. ఇది కటింగ్ అవసరమే లేదు మనకు. ఇవన్నీ ఎట్లా అంటే, ఇప్పుడు నేను స్నానం చేస్తున్నాను అనుకోండి, అవన్నీ మీకు ఇంతింతే ఉంటాయి. చేస్తారు తర్వాత నేను కోంబు చేసి పచ్చిగా ఉన్నప్పుడే నేను నాది నేను కోంబు చేసుకోవాలి. ఓకే, మామూలుగా కూడా చాలా టైం పడుతుంది మీకు గెటప్ ఇట్లా రావాలంటే. అసలు దీనికి విసుగు కొట్టి కూడా ఎవడ, మనకు మామూలుగా సంగతి అంటున్నా, పివి నరసింహారావు ఇంటర్వ్యూ ఒకరోజు ఫిక్స్ అయి ఉండింది. నేను అక్కడే ఉన్నా అప్పుడు, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఏం కాదు, పివి రంగయ్య నాయుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ జనరల్గా. లే పివి నరసింహారావు ఏదో సత్యసాయిబాబు దగ్గర, ఆయన మొదటిగా ఒక పిఎం అంటూ పోయింది మొదట ఆయనే. ఎవడో కాదు అక్కడ పుట్టపర్తికి ఆయన, ఇప్పుడు వయసు 86 ఉన్నా. నేను నా 16 సంవత్సరం నుంచి చేసినప్పుడు నాకు సెంట్రల్ మినిస్టర్స్ అంతా కూడా నాకు ఎప్పుడో ఉన్నారు, నాకు 22 ఏట నుంచే ఉన్నారు. ఈ రోజు నుంచి ఏం కాదు. మీరు పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకు తెలుసుంటుంది కూడా ఉదాహరణకు, ఏం వస్తువు ఎవడు పోతున్నారు. అదే అంటున్నా కాబట్టి ఇవన్నీ అసలు సంగతి. ఇంకోటి కూడా తెలుసుకుంటేనే కదా మనం ఇంకొకటి తెలియపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి ఇప్పుడు 50 ఏళ్ళగా ఈ గెటప్లో ఉంటే బోర్ కొట్టట్లా, ఏదో బందీగా ఉన్నాను అట్లా, ఎందుకు అనవసరంగా నేను తెలుసుకున్నాను అని అనిపించట్లేదా? ఇప్పుడు మాకు ఇప్పుడు నేను అనుకోండి, ఇది ఏమగానే ముందు అర్జెంట్గా ఇంటికి వెళ్తే తీసి పారేసి లుంగి కట్టుకుంటే కానీ మనశ్శాంతి. మనశ్శాంతి కరెక్టే. మీరు మేమైనా వేసుకుని ఈ జుట్టు వేసుకుని గౌనెట్టు వేసుకుని అదే గెటప్లో అదే విలాసం చిందిస్తూ ఉంటాం అంటే లేదు లేదు వ్యక్తిత్వం అది. ఇప్పుడు ముందు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీకు భారం లాగుంటుంది తాటి చెట్టుని చూసి, కొత్తిమీర మహావృక్షం ఏమి ఇంత ఉంది ఇంత ఎత్తుగా ఉంది. కొత్తిమీర మహావృక్షం అంటే తెలుసు కదా, కొత్తిమీర చెట్టు ఉంటుంది అది, ఇంత ఎత్తు ఇంతలా ఉంది అనుకుంటుంది దాన్ని చూసి అని అనుకోవాల్సింది తప్ప అది అనుకోదు. అది అట్లే మాకు అది ఏం లేదు, మామూలే అలవాటైపోయింది. అలవాటుగా మారుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు ఒకసారి, నేను చిన్నప్పుడు కాదు, ఒక రాజు తన రాజకుమార్తెకు ఒక గుర్రాన్ని ఇచ్చినాడట. గుర్రాన్ని ఇస్తే ఆమె ఏం చేసింది, చిన్న గుర్రం పిల్ల, ఆమె పైకి మెట్లు ఎక్కిపోతున్నప్పుడు అంతా దాన్ని పట్టుకొని పోయి ఎత్తుకొని పోయేది. ఆ కాలక్రమేణా ఈమె వయసు పెరుగుతుంది, గుర్రం వయసు పెరుగుతుంది, అదే అలవాటు మీద గుర్రాన్ని కూడా ఎత్తుకునే పోతుందంట పైకి అంతలా గుర్రాన్ని అట్లా. కాబట్టి అది మనకు బరువు అనిపించదు అంటే, అట్లా అనిపించాలి వినిపించాలి అంటేనే వైరాగ్యంలో కొంత మందికి ఏమనిపిస్తుంది అంటే, ఎంతకాలం ఈ శరీరం, ఎంతకాలం ఎంత సంపాదించినా కోట్లు సంపాదించినా కూటికే, ఎంతకాలం బతికినా కాటికే, అంతే కదా అని అని అనుకుంటూ ఇంకా ఇంతకాలం ఎందుకు బతికినావా అని ఇప్పుడు ఏదో ఎవరో ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా చేసుకోవడం కూడా నిష్ప్రయోజనం. అవును అంతే కదా. ఇప్పుడు లక్షణం అట్లా మరి వాళ్ళు చెప్పేటప్పుడు ఆదర్శవంతులుగా ప్రతి ఒక్కరూ అది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్య వద్దని, మంచిది కాదని, నా దగ్గర పంపండి మంచిది బోధిస్తానని, వానికి కరేజ్ ఇస్తానని మాట్లాడుతూ విడి చేసుకుంది. అది మేము అట్లా లేదు కదా. ఏదైతే ఉందో దాన్ని అది నిత్య జీవితంలో మా జీవితంలో ఒక భాగంగా మార్చేస్తున్నాం. మీ విషయం వచ్చేటప్పటికి
పుట్టపతి సాయిబాబా చిన్నప్పుడు దానికంటే కూడా మీ విషయంలో ఎక్కువ వివాదం, అంటే మీరు అసలు ఆర్థికంగా బాగా పేదరికంలో ఉండి ఇల్లు కట్టడం కోసం సినిమాల దగ్గర టికెట్లు బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు అనేది ఆక వెళ్ళిపోయింది ప్రచారం. ఇదంతా కూడా ఎట్లానంటే ఇప్పుడు ఒక మనిషి ఒకటి ఉన్నారంటే ఏమైనా చెప్పి కూర్చోవచ్చు. ఇప్పుడు వాడు ఇప్పుడు ఎవడైతే నా గురించి ఆ మాట అన్నాడో వాడు ఒక పత్రికా విలేకరిగానో లేకపోతే ఒక ఛానల్కు విలేకరిగానో కాకుండానో దానికి సంబంధించిన వాడు కాకుండా చెప్పిందంటే వాడు స్నేహితులు చెప్పేవాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పేవాళ్ళు. ఈ మీడియా వచ్చిన తర్వాత ఏమైందనంటే మనకిప్పుడు ఈ పాపులారిటీ అన్పాపులారిటీ, ఇప్పుడు అసలు ప్రభుత్వాలను నిలబెట్టేది కూలగొట్టేదే వీళ్ళ పరిస్థితి కంటూ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి స్టాండ్ తీసుకుంటున్నారు కదా. ఏమిటంటే టీడీపీకి నేను కాంగ్రెస్కు నువ్వు మీడియా ఏదన్నా ఉంటే నష్టం చేయగలదాం కానీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురాగలేదు. అదే కాదు నేను అన్నట్టుగా అంత శక్తి ఉంటే మా మీడియా వాళ్ళు వాళ్ళే సీఎంలు అవుతారుగా. అందుకే కదా ఇప్పుడు అంత సీన్ ఉండదు కానీ మీడియాకి కాదు కాదు భ్రమపడితే కర్మ కాదు కాదు వాడు చేసే పనికి మనం తోడ్పడ్డాం. మనము ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు ఎన్టీ రామారావు మనకు తెలుసు మీకు 82లో ఆయన రాజకీయంలోకి వచ్చినప్పుడు అసలు నాకు ప్రారంభం నుంచి కూడా తెలుసు ఆయన పెట్టక పార్టీ కరెక్టే. నేను దీన్ని చెప్పండి మీ మీద ఇట్లాంటివి నేను చెప్పేది కూడా అప్పుడు చెప్పిన ఏ మీడియానే నష్టం జరగడానికి మేము కారకులను మీరు ఒప్పుకున్నట్టుగానే తదాస్తు అని అంటున్నా. అట్లా మీరంతా కలిసి మీ అట్లాంటి ఇమేజ్ ఇచ్చారంటారు కాదు 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 అది ఎప్పుడో రాలేదు. అది ఈ ఛానల్ ఏదైతే ఒకటి నత్తి గుడ్డి ఛానల్ ఉండిందో అంటే కళ్ళతో చూసేది లేదు చెవులతో వినేది లేదు అది అర్థమైంది మీ ముందే చెప్తున్నా. ఈ ఛానల్ పేరు కూడా చెప్తా నాకు వచ్చింది ఏముంది నాయన వాడు ఎవడో చేసుకుంటే ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకు నేనే ప్రమోటి ఎక్కడో ఏదో జరిగిందనంటే నా మీద వేస్తాడు అక్కడ బిర్యానీ. వీడు ఏం చేస్తున్నాడు ఈ మధ్య వాడు బాబాలుగా ఇప్పుడు రామ్దేవ్ ఉన్నాడు అనుకోండి ఉదాహరణకు ఆయన పేరు స్వామి రామ్దేవ్. వీడు వచ్చి ఏం చేస్తాడు బాబా రామ్దేవ్. మన వాళ్ళకు మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు చూడండి ఒకటి ఉంది ఒక దురలవాటు ఉండొచ్చు మంచి అలవాటు ఉండొచ్చు పతనానికి మనమే కారకులు అవుతాం ప్రోత్సహించడానికి మనమే కారకులు అవుతాం. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు ఎన్నున్నాయో అన్ని రాష్ట్రాల ఛానల్తో పోల్చుకుంటే మనకు అత్యధికంగా ఉన్నాయి తామ్రతంపర్లుగా పుట్టగొడుగు. ఎందుకు అసలు ప్రతిదీ ఏమైనా జరుగుతుందా అంటే ఏమి లేదు. అట్లని మరి పెట్టుకున్న 6 నెలలు ఒకటి మెయింటైన్ చేసుకోలేక అమ్ముకునేది 6 నెలలు నిలబడితే తర్వాత నిలబడొచ్చు అని మనలాంటి వాళ్ళకి నచ్చ చెప్పేది మాటికి అంటున్నా. ఇటువంటివన్నీ చూసుకొని ఎందుకు అంటే అసలు ఆ రంగానికి సంబంధించని వాడు ఏదో ఊరికి తొందరలో పెట్టుకోవడాలు. లారీ డ్రైవర్లు కూడా చివరికి ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే అర్థం ఏముందనంటే అర్థమైంది. అందుకే ఆ విషయం చెప్పుకుంటే మీడియానే ఇట్లా చేసింది మీడియా కూలిపోయింది. మీడియా ఆ కుళ్ళులో నన్ను ఈడ్చడానికంటూ ప్రయత్నం చేసినారు ఆ వాసన మాత్రం అతుక్కుంది. అందరూ ఇప్పుడు సాములు కూలిపోతున్నారు కదా వచ్చిన సవాది అది మనం అనడానికి తెలియదు కదా. ఇప్పుడు నాకైతే ఉదాహరణగా ఒక్కడు కనపడలేదు. ఎందుకనంటే కాళ్ళు కడిగించుకుని అది 5 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు 10 లక్షలు తీసుకోవటం ఏ ధర్మం చెప్పింది ఏ శాస్త్రం చెప్పింది ఏ దేవుడు చెప్పాడు కాళ్ళు కడిగించుకుని చెప్పండి నాకు. కాదు ఇచ్చేవాడు ఉంటేనే కదా తీసుకునేవాడు మరి నాకేవాడు ఇవ్వడమే లేదు. మరి అది చెబుదాం మీకు కూడా కాళ్ళు మార్కెట్లో పెట్టండి. ఎందుకు పని లేకుండా మన కాళ్ళకి అంత విలువ లేదు. నేను చేసేది ఏంటంటే ఇక్కడ భక్తి కాలక్రమేణా మార్పు ఏమొచ్చిందనంటే నేను దేవుడిగా ఉండడం కంటే వాణ్ణి దేవుడిగా కీర్తించాలి. ఇప్పుడు అప్పట్లో పోయేవాళ్ళు ఏమిటి దేవుడిగా ఉన్నారు బాబాగా ఉన్నారు దండం పెడదామని కాదు. ఇప్పుడు పరిస్థితుల్లో బాబు వాడికి దండం పెట్టి బాబును మంచిగా నడుచుకోరా అని చెప్పాల్సిన రోజులు ఇవి. ఇప్పుడు ఎట్లుందంటే ఎవడికి వాడే యమునా తీరే అప్పుడు మీకు జనసాంద్రత తక్కువ ఉండింది ఆ రోజులో. తర్వాత మీకు మీడియా అంటూ సత్యసాయిబాబు గురించి మీరు అన్నారు కదా ఏదైతే ఉంది అప్పట్లో మీకు పత్రికలు కూడా సరిగలేవే ఒక బ్లిడ్జ్ పత్రిక ద్వారా పాపులర్ అయింది ఆయన మనకు అదేం తెలియంది కాదు కదా. మరి ఆ రోజులో ఒక బ్లిడ్జ్ పత్రిక ఎవడో చూస్తే దాంట్లో ఇంటర్వ్యూ చూసి అవి చూసి వేసుకున్న వాళ్ళే తప్ప ఎప్పుడు మీడియాకి కానీ ఇంకోటి ఇట్లా నేను వచ్చినట్టుగా ఏం జరిగింది నేను కూడా ఇంతవరకు ఎప్పుడు అది ఓకే. బట్ ఈ మన ఏదైతే మీరు జనానికి బోధించాలో అంటే అసూయ రాగద్వేషాలకు అతీతంగా ఈర్ష్యాసూయ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా ఉండాలని చెప్పాల్సిన మీరే. ఎవరు మీరంటే నేను మన నన్ను అనుకుంటారు బహువచనం అని అండి. మీరు అనేది బహువచనం అదే గౌరవ సూచకం కాదు బహువచనం. మీ ఫీల్డ్ మీ సెక్టార్ మీ జాతి ఈ కోవకు చెందిన వాళ్ళు ఈ కోవకు చెందిన వాళ్ళలో బాబాలుగా ఉన్న వాళ్ళమే సంఖ్యనే ఉంది తప్ప బాబాలకి ఉంది పీఠాధిపతులకు ఉంది వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు. డాక్టర్లలో ఎంబీబీఎస్ ద్వేషాలు అసూయాలు అన్నీ ఉన్నాయి కదా. ఏమో మీరు అనుకుంటే నేనైతే ఇంకా ప్రదర్శించలేదు కదా. ఆ ప్రదర్శించేట్టు మీరు చేయను లేదు మనం ప్రదర్శించుకోవాలి తమాషా కంటున్నా. అసలు ఎప్పుడైతే మనం సమాజంలో సంఘంలో
ప్రతిదాన్ని మనం ఒక వంకరగా చూసి అలవాటు చేసుకున్నంత వరకు మనకు మనశ్శాంతి లేకపోవడమే అవుతుంది. ఈ నేను చెప్పిన మీరు చెప్పినటువంటి ఈర్ష అశ్వ దేశాలన్నీ వస్తూనే వస్తాయి. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది, ప్రదర్శించాల్సింది ఏంటంటే మహిమలు ఎక్కడ నేర్చుకున్నారు చెప్పాల్సింది, ప్రదర్శించడం కాదు. నాకు ఒకటన్నా చూపించొచ్చుగా. ఎందుకు మీకు, మీరు రండి చూస్తూ ఉందరు కానీ ఎప్పుడు వస్తారు నేను చూపిస్తాను కదా. అట్ట కాదు కదా, ఇప్పుడు చూసామనుకోండి లక్షలాది మంది మీకు భక్తులుగా మారిపోతారు. కాదు, ఏమైతుందంటే మీరు బీబీ పట్టాభిరామ్ని అక్కడ పెట్టుకున్నారు. మమ్మల్ని అట్ట అనేవాళ్ళు కదా. ఎందుకనంటే ఒక ఇప్పుడు మీకు జరిగింది భక్త ప్రహ్లాద కథలో తీసుకుంటే కూడా మీరు సినిమా చూసినా చాలు, మీరు వేరే ఏదో కథ పురాణాల వరకు పోవాల్సిన పనిలే. ప్రహ్లాదుడు కోరిన కోరికకు ప్రహ్లాదుడికి ఆ రోజు అక్కడ కాదు ఎక్కడా ఉన్నాను నేను అని చెప్పి నిరూపించడం అన్నట్టుగా సరే అని చెప్పి చూసినాడు. వాళ్ళ నాన్నకు ఆ రోజు అదృష్టం పట్టింది, ఆయన కూడా చూసినాడు. అది ఏమిటి, అక్కడ ప్రకటించాల్సి వచ్చింది ఆయన ఎవరి కొరకు, ప్రహ్లాదుడి కొరకు. బోనస్గా ఈయన కూడా వచ్చింది, ముక్తి కూడా వచ్చింది. నాకు ఇంతవరకు అసలు ఎప్పుడు అవసరమూ లేదు. అదంతా కూడా నేను దాదాపు నేను ఇన్ని సభల్లో, మన ఇంకొకటి బర్త్డేకు మన శివరాత్రికి తప్ప నేను ఎప్పుడు మన పబ్లిక్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కాలేదు ఎప్పుడు. ఇక్కడ ఎంతోమంది దినపత్రికలు వారపత్రికలు పిలుచుకొని పెట్టుకున్న వాళ్ళందరూ నేను దాదాపు ప్రారంభించమని వచ్చి అడిగిన వాళ్ళే. ఓకే, మనమంటూ ఇప్పుడు కూడా ఒక ఛానల్ ఏదో 99 అని పెట్టినాడు, బాబా గారితో ఒక మాట ఇప్పించండి ఇంటర్వ్యూ ఇప్పించండి అని అంటే 99 లేదు నాతో కలుపుకుంటే 100 పోయిరమ్మని చెప్పిన. అంటే మామూలు మాట అంటున్నా, ఇవి ఈ రకంగా ఉంటాను కాదు కదా. సినిమాలకు ఏదో కొంచెం క్లాప్ కొట్టమని ఛానల్స్, ఇదే దూరదర్శన్ ఏదో ఏముంటుంది పెట్టిన టీవీల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్కి ఏదో టీవీ ఎపిసోడ్స్కు షార్ట్ ఏదో కొట్టమని ఈ షార్ట్లు క్లాప్ వచ్చాను ఏదో ఏదో ఇట్లాంటివి. మనకు తెలిసిన తెలియనిదిగా అవసరమూ లేదు. నేను ఆశించి నేను ఒకటే ఫార్ములా, సింగిల్ పాయింట్ పైన ఫార్ములా పైన పోతున్నా. నేను ఎవరికి, నేను ఇంతవరకు ప్రాధాన్యపడింది కానీ సహాయం తీసుకుంది కానీ అడిగింది కానీ రెండు లేదు. నాకు ఎవడు ఇచ్చింది లేదు. మహిమల గురించి అది చెప్పబోతున్నా. మహిమ అంటే ఏం లేదు, మాటే మహిమ. ఇప్పుడు మాటే మహిమ అని ఎందుకంటున్నానంటే, ఎన్ని మహిమలు చేసినా ఏమి చేసినా మీ పట్ల నమ్మకం కలగడానికి నేను ప్రవర్తించే తీరు, నేను మాట్లాడే విధానమే. ఎందుకనంటే మాటలతో మాధవుని మన్ననులైనను పొందవచ్చును అని. నమ్మకం అనేది ఎట్లా వస్తుంది, ఫలానా బాబా దగ్గర మహిమలు ఉన్నాయి అనేది ఏంటి? మీరు ఇప్పుడు నాతో మాట్లాడిన మాటతో చేతిలో నుంచి ఏదన్నా ఇట్లా తీశారనుకోండి, ఓ ఏదో ఉంది, మీరు అసలు అదే మనసులో పెట్టుకుని వచ్చినారా? లేదు కదా, అంటున్నాం చూపించండి. కాదు కాదు, నేను చెప్పడం అది ఉండకూడదని అంటున్నా. ఎందుకంటే మీరు కాదు, అది కాదు కాదు, నిదర్శన కొరకై ఉన్నటువంటిది ప్రదర్శన కొరకు అనేపాటికి దాని పరుగు పోతుంది. కాబట్టి ఇది ఎవడికి వాడు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఇప్పుడు పుట్టపత్తిలో అనుకోండి, సో అక్కడ కొంచెం పలుకుబడి ఉన్నది, కాస్త రాజకీయంగా పలుకుబడి ఉండి ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళకి వెళ్తేనేమో రోలెక్స్ వాచ్ల టైపు లేకపోతే మంచి ఏమో తెలియదు అనుకుంటారు. మామూలు వాళ్ళు వెళ్తే బూడిద లాంటిది లేకపోతే చిన్న చిన్న గొలుసు లేదు అట్లా. ఇవి ఏదో ఒకటి నేను అనేది ఏంటంటే నా దృష్టిలో వస్తువు అనేది కాదు. ఇప్పుడు ఇట్లా అంటే చాలు, బ్లెస్సింగ్స్ అని అందరు అనుకుంటారు కదా. అవును అవునా, అంటే బ్లెస్సింగ్స్ అని వచ్చేసినాయి. నీకు వచ్చేసిందా బ్లెస్సింగ్స్? లేదు, నమ్మకం కాదు. నేను ఇస్తేనే, నేను దాన్ని ప్రసరింప చేస్తేనే మీకు వస్తుంది. మామూలు కూడా ప్రసరించారని పిచ్చి గ్రామంలో బతుకుతుంటారు. ఉండండి, అట్లే కొళాయి ఉంది, కొళాయిని తిప్పితేనే నీళ్లు ఉన్నాయా లేదా అని అన్నది వస్తుంది. కానీ వచ్చింది అనుకుని పోవటం కాదు కదా. అట్లే మనకు అన్నీ ఉన్నాయనుకుని నమ్ముకొని వచ్చిన వాడికి నమ్మినట్టు కనపడుతుంది. నేను నీళ్ళు అంటూ వదిలితేనే మీకు, నేను ప్రసరింపజేస్తేనే మీకు ప్రసరిస్తుంది కదా. అట్లే దానికి అవసరం అన్నప్పుడు నేను ప్రకటిస్తేనే అది ప్రకటితం అవుతుంది. అంతే అంతే తప్ప అడిగినప్పుడల్లా మీరు ప్రదర్శించరు. లేదు కూడా, అసలు మా ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా మిత్రులం. లేదంటే నేను నాన్న మీరు కొడుకు, లేదంటే నేను అమ్మ మీరు కొడుకు. అంతే, అంతవరకు తప్ప ఎరా ప్రతి ఒక్కటి నీకు నచ్చ చెప్పాల్సిన అవసరం ఉందా నువ్వు అంత ఎదిగిపోయినావు అన్నట్టు మాటికంటున్నా. ఇది కూడా కారణం ఏమిటంటే మనం దేన్ని ఆశించి, ఇప్పుడు మీకు ఒకటి అర్థం కాలే, ఏదైతే ఒకటి అమూల్యమైనటువంటిది చూడటానికైనా వీలు లేనటువంటిది అది తీసుకుని వచ్చి దాన్ని బజార్ సరుకుగా చేయకూడదు. ఎప్పుడు నేను ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నామంటే ఎవడో వాళ్ళిద్దరి సంగతి వదిలేసేయండి నేను అనుకోండి, నా వెనక ఎవడైనా ఇంకొకడు ఆ పేరుతో వస్తే కూడా వాళ్ళకి గౌరవం దక్కాలి. కాషాయం కొట్టుకున్నందుకు తర్వాత ఈ సమాజంలో ఉన్నందుకు మనమంతా అభాసుపాలై ఆ వచ్చిన వాడికి కూడా విలువ లేకుండా ఇంకొకళ్ళు. ఇప్పుడైతే నేను ముందు పోతే వెనక వచ్చేది మీరే. ఇప్పుడు కాదు కానీ, ఇప్పుడు అంటే బయటకి పోతే మన ఇద్దరం ఎక్కడ తయారయ్యారా అంటున్నా.
అది ఎంత మనం అట్లా చెప్పడానికి ఉండదు. అది చాలా మంది ఇదే మరి మళ్ళీ మామూలు ప్రశ్న, సత్యసాయిబాబా గారు ఏదో 96 వరకు బతుకుతానన్నారు కదా, మరి మీరేమి మీరేమని. నేను బతికుంటే నీకు ఆశీస్సులైనా అందిస్తాను, కానీ నా చావు నువ్వెందుకు కోరుకుంటావు రా నువ్వు? నేను ఎప్పుడు సస్తే నీకెందుకు, ఎప్పుడు బతుకుతా నీకెందుకు? ఉంటే నీకు అది మేలు, కానీ నేను నువ్వు ఎంతకాలం ఉంటావని కాదు, నువ్వు ఎంతకాలం కొనసాగిస్తావు కొనసాగించు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నీ చావు ఎప్పుడు ఉంది చెప్పు, చెప్తా. నా చావు ఎప్పుడు ఉంది నువ్వు, నీకేం తెలుస్తుంది? వేరే వాళ్ళ చావు గురించి ఎప్పుడు అనేది వాడంతకు వాడు కోరుకుంటే చూపించవచ్చు కూడా. చూపించవచ్చు అంటే వాడంతకు వాడ చూసుకుంటాడు కదా. ఇప్పుడు అంత సమాజంలో చూపించరు అంటే అర్థాలు ఏమిటంటే, మనము పోయినప్పుడు మన పరిస్థితి ఏమిటి. ఎవడైనా సాధు దగ్గరికి పోతే కూడా జాతిన పూచో సాధువుకి పూచి లీజియే జ్ఞాన్ అన్నాడు ఎవడు, మన సూర్యదాసు కబీర్దాసు ఏదో ఒక దాసు. ఇప్పుడు ఉండేది ఈ దాసులంతా, ఇప్పుడు దాసులు కబీరులో కాదు చేసేస్తే మిగిలిన దాసులే ఎక్కువ ఉన్నారు, బీరు దాసులు. కాబట్టి వాళ్ళకి మనం ఏమి చెప్పినా వాళ్ళ దగ్గరికి మనకు వాడు ఏం చేస్తారంటే, పోకముందు దాని మీద ఆలోచనతో ఉంటాడు, పోయిన తర్వాత మత్తులో ఉంటాడు. ఇంకా వాడు వినేది అప్పుడు అది అసలు ఎట్లుందనంటే, గౌరవాన్ని కాపాడుకుంటుంటే కూడా అదే పనికి వచ్చి అగౌరవపరిచే వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు మనకెందుకు మన ఛానల్స్లో ఒకటి యథాతథంగా నిఖార్సుగా చెబుతున్నామని మనల్ని రద్దు చేసినాయి కదా, మరి ఎందుకు ఈ విమర్శలకు మనం గురైనాం? ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఒక కుంటి గుడ్డి ఛానల్ మొన్నటి వరకు కూడా తీరుకు లేకుండా సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని చేస్తుంది ఎందుకు? ఆయన అయితే ఆర్డర్స్ అయిపోతే మళ్ళీ వాడు అదే కొనసాగిస్తే ఇక్కడ ప్రభుత్వం మన అది ఎట్లా కాదు. యథార్థంగా ఎప్పుడు సమాజంలో ముందుకు పోతుంటాడో, పళ్ళున్న చెట్టుకి రాళ్ళు తగులుతాయి అన్నట్టుగా నేను అందులో చాలా దూకుడుగా వచ్చాను. ఓకే, దానికి తోడు మీడియా. ఎందుకనంటే ఆ రోజుల్లో మీడియా లేదు, పీడియా లేదు, ఆల్ ఇండియా రేడియోలో వస్తే చాలు. అవును, ఆల్ ఇండియా రేడియోలో వార్తలు. నేను ఆల్ ఇండియా రేడియో ఉన్న రోజుల్లో కూడా ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను కదా. మనకు చలనచిత్ర పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ దగ్గర ఉన్నాము, ప్రింటింగ్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్లో చూసిన వాడిని. సో ఇప్పుడు నాస్తికవాదులు ఛాలెంజెస్ కిట్ అంటే అందుకేనా మీరు యాక్సెప్ట్ చేయండి? ఎందుకు, ప్రేమానంద కూడా నాకు ఒక రకంగా చెప్పుకుంటే భక్తుడే. ఇప్పుడు ఈ ప్రేమానంద అని చెప్పేసి ఇంటర్నేషనల్ లేదంటే మన అఖిల భారత హేతువాద సంఘం అధ్యక్షుడు మీరు ప్రదర్శించాడు. ఇప్పుడు ఇంకొకటి ఉంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారంటే, లేదు అనేవాళ్ళు ముందు నుంచి కూడా ఉంటారు. ఇది ఎట్లానంటే లేకపోతే కుదరదు. మనం మనిషి అంటూ పోతుంటే మనిషి నీడ వెంట వస్తుంది. నీడ నిజమా మనిషి నిజమా అనడానికి లేదు, నీడ నువ్వంటూ ఉన్నావు కాబట్టి నీడ అంటూ వస్తుంది. కాబట్టి లేదు అన్నది ఉంది అన్నది ముందు నుంచి ఉండనే ఉంది. మనకు ముందే ఏముంది, లేదు అని అంటే నీకేం లేకుండా పోతుంది, ఉంది అనుకుంటే అన్ని చోట్ల వస్తుంది ఆప్టమిజం. ఇప్పుడు వైరాగ్యంలో కూడా, ఇప్పుడు ఎవరినో స్త్రీకి ఎవడో సంతోషపడి పొద్దుమూకలు పొద్దుస్తమానం ఏదో రొమాన్స్ ఆలోచనలో ఉన్నవాడికి అక్కడ ఏదో ఉంది అనుకుని ప్రేమపడుతున్నాడు, ఇది ఆనందించే వస్తువు అనుకుంటున్నాడు వాడు ఆప్టమిజం. ఆప్టమిస్ట్ ఏం చేస్తాడు, పువ్వును చూస్తాడు. ఆప్టమిస్ట్ కాని వాడు ఏం చేస్తాడు, ముళ్ళును చూస్తాడు. ఇది కూర్చుకుంటుంది అనుకుంటే కూర్చుకుంటుంది, అయ్యే కాదు అది మంచిదే కదా అనుకుంటే సంతోషాన్ని ఇస్తుంది. అట్లే లోకంలో మనం ఎప్పుడు కూడా ఆప్టమిజం వాడికి ఒక రకమైనటువంటి ఆశావాదంతో ఉండాల్సిందే, మంచిది ఆస్వాదించాల్సిందే, అట్లా తప్పలేదు. కరెక్ట్, చెడునే చూడటం కరెక్ట్ కాదని నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఈ చెడు ముద్రణ వేసింది కూడా నాకు అసలు ఇంతవరకు బాహ్య ప్రపంచంతో చూసి నా పాయింట్ ఏంటంటే ఆ ఛాలెంజెస్ అవి కూడా కాదు, పర్పస్ ఏంటి? నేను ఇప్పుడు మీరు మీ జన్మకి సార్థకత ఏంటి, అసలు ఏమి సాధించినట్టు? ఏమి సాధించినట్టు కాదు, ఏమి సాధింపజేసినట్టు ప్రజల్లో పని అది అనేది. ఎందుకనంటే ఇప్పుడు ఒక సైన్స్ మాస్టర్ ఏం సాధించేది పనిలే, ఆయన చదువుకున్న సైన్స్ను క్లాసులో కరెక్ట్గా చెప్పి సైన్స్ విద్యార్థులు సక్రమంగా తయారు చేస్తే చాలు. అట్లే నేను చెప్పేది కూడా ఏమంటే, విశ్వమానవ ప్రేమ మానవత్వమే దీంట్లో. ఇవి రెండు ఉంటే చాలు, నువ్వు దైవానికి నువ్వు దైవం దగ్గర వెతుక్కుంటూ పూజలు పునస్కారాలు చేసుకోవాల్సిన పని లేదు, దైవమే నీ దగ్గరికి వస్తాడని. ఎందుకంటే దైవ విధి కూడా ఏమిటంటే, కాపాడటము ఆదరించడం ప్రేమించడం ఈ సుగుణాలు. గుడ్ ఇస్ గాడ్, గాడ్ ఈస్ గుడ్, అంటే మంచే దేవుడు, దేవుడే మంచి. కాబట్టి నువ్వు మంచి చెయ్యి, మంచిని పొందుతావు. ఇప్పుడు మనం మామిడి పళ్ళ చెట్టేసి నిమ్మకాయలు కావాలంటే రాదు, నిమ్మకాయ చెట్టేసి ద్రాక్ష పళ్ళు రావాలంటే రావు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారా లేకపోతే దైవ చింతన ప్రేరేపిస్తున్నారా, ఎట్లా దైవాన్ని చేరు సన్మార్గంలో నడపడానిక? అదే కరెక్ట్. సనాతనమైనటువంటి విషయాన్ని ఈ అధునాతనమైన విషయంలో అంటే జోడించి సనాతనము అధునాతనము రెండు చేతిలో చేయి వేసుకుంటూ ముందుకు పోతే ఇహము పరము లభిస్తుంది అని చెప్పడమే ఉద్దేశం. కాబట్టి ఏమిటి, ఆ సంస్కృత భాషలో ఉన్నదాన్ని నేను తెలుగు భాషలో చెప్తున్నా వ్యవహారికంగా. అర్థం ఏంటంటే చెప్తున్నారు, దానికి నాకు ఆక్షేపం లేదు. అంతవరకే ఇంతమంది బాబాలు స్వాములు చెప్పిన తర్వాత మరి ఇంతమంది అంటే రకరకాల నేను చెప్పేది ఫోరల్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మన వ్యవస్థలో ఇన్ని మోసాలు, ఇన్ని దగాలు, ఇంత స్వార్థము, ఇంత నీచ మనస్తత్వాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఎందుకు మామూలుగా అయితే ఏంటంటే మీరు మీ బోధనల్ని కనుక నేను మనసా వాచా కర్మేనా నమ్మి వింటే ఆచరించి ఉంటే కరెక్ట్
మార్పు చెందినట్టు నేను నిర్మలంగా ఉండాలి. కరెక్ట్. మీ జేబులో నుంచి కొట్టేద్దామని ఆలోచించకూడదు. అందుకే జేబులు వెళ్ళవు నాకు. జేబులు లేకపోయినా కొండాపూర్ ల్యాండ్ ఉంది. రాసిస్తా కదా నేను అసలు ఇంకోటి అన్నామనే పబ్లిక్ లో చెప్తున్నాను. పది మందికి ఉపయోగపడేది నాకు అసలు చిన్న ఇక్కడ కూడా చెప్పాలి వస్తుంది. ఎందుకంటే కొండాపూర్ ల్యాండ్ గురించి ఎత్తినారు కాబట్టి. అంటే దానికోసం నానా తిప్పలు పడ్డారు కదా. నేను కాదు పడింది పోరాటం మీ వాళ్ళు కాదు కాదు కదా నేను కష్టపడి నానా తిప్పలు పడింది కబ్జా చేద్దామని. కానీ దీంట్లో ఎవరో ఏమీ లేదు పాపం. ఎప్పుడు ఎక్కడ మిస్ ఫైర్ అయినా కానీ వయస్సు ఉన్న రోజుల్లో వయస్సు మనకి దానికి చెప్పుకోక ఏం పెద్ద సమస్య ఏం లేదా జరిగింది అదే. కాబట్టి రవి మీరు ఒకసారి ఇంటర్ కూడా చేసుకున్నారు ఏబిఎన్లో రవీంద్ర. కాబట్టి ఏమిటి పాపం ఏదో అట్లా ఇటు చేసుకొని వాడెవడో వచ్చినాడని ఈయన దగ్గర అగ్రిమెంట్ రాసుకొని వీళ్ళ బలాన్ని చూసి వాడు లీగల్గా ఉండాలిగా ఇప్పుడు పకడ్బందీగా వ్యూహం నడపవలసింది. పునాది లేకుండా పైన పైన ఎన్ని ఘటన ఏదో ఉండనట్టుగా మీకు చట్టానికి సంబంధించినటువంటివి ఏమున్నాయి ఆ రాత పత్రికలు ఏమున్నాయి. ఇప్పుడు అంతా కూడా కాగితాలకే కదా విలువ. కోర్టుకు కావాల్సింది కాగితాలే మనిషికి బ్రతకడానికి కావాల్సింది కాగితాలే. మామూలుగా మాట అంటున్నా ఆ కాగితాలు అంతా సక్రమంగా లేకుండా ఎవడో ఒక చేతి కాగితాన్ని ఆయనకి ఇచ్చేసి ఆయన్ని ఆసరాగా పెట్టుకుని అది చేస్తే అప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మరి దాన్ని కొరకంటూ జోక్యం చేసుకున్నప్పుడు ఆయన పోయిపోయి బాల వైఎస్ వాళ్ళ నాన్న కూడా నా దగ్గరకు వచ్చి నేను వచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి ఆయనకు ఒక రోజంతా రాజారెడ్డి ఈ రాజశేఖర రెడ్డి నాన్న మాటికంటున్నా అట్లే ఇదంతా ఊరికే పరంపరలాగా సాగుతుంది. ఇప్పుడు ఉన్నవాడు మరి రాలేదే అని అంటే జగన్ వాడు తాత వచ్చినాడు తాత ఇప్పుడు నీవు తాత కంటే గొప్పవాడివేం కాకపోవచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు దేవుడు లేడన్నారు అనుకోండి దేవుడు మీ తాతను నువ్వు చూసినావా అంటే లేదు అని అంటే నువ్వు చూడకపోతే మీ తాత లేడా మీ తాత లేకపోతే నువ్వు లేవు నువ్వు లేకపోతే నీ కొడుకు లేడు కదా. అట్లే దేవుడు కూడా ఆయన యేసు ప్రభువు నమ్ముకుంటాడు కదా. ఇప్పుడు సాయి ప్రభుని కూడా నమ్ముతాడు. అవసరం మనిషికి ఎట్లా అంటే అవసరం అంటూ వస్తే చంకరెక్కి కూర్చుంటాడు. మీకు అర్థమైంది దగ్గుకుంటూ పోతే సొంటి పీరం కదా అని వీళ్ళు నాకు తెలుసు ఇది అవునవును ఎందుకు ఏం కాదు చెప్పుకోవడంలో మనకేం వచ్చింది. కాకపోతే ఏమిటంటే ఒక సంతోషం ఎవరినైనా నమ్ముకో నువ్వు నమ్ముకొని దైవమా కొంచెం దైవ సంబంధమై ఉన్నప్పుడు ఆ దైవ గుణము ఏదైతే ఉందో పది మందిని సహకరించడం పది మందిని ఆదరించడం దేవుడు. ఇప్పుడు మనకు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఉండడం ఎందుకు ప్రజలకంత కావలసినంత ప్రజల వాడు ఆ స్థానంలో వాడు కన్నతండ్రి లాంటి వాడు. ప్రజలకు మనకు పిల్లలకు ఇప్పుడు నాన్న ఇప్పుడు వానికి మీరు ఇంట్లో ఉన్నారనుకోండి పాకెట్ మనీ నేనే ఉన్నా మీకు రెండవ కొడుకు పెద్ద కొడుకు నేనే అనుకుందాం. వానికి మాత్రం ఎప్పటికప్పుడు రెండవ కొడుకు ఏది కావాలంటే అది ఇస్తూ నాకు మాత్రం అడిగించుకుంటూ నెల మూడో తేదీ వచ్చిన ఇయ్యరు ఐదో తేదీ వచ్చిన ఇయ్యరు పాకెట్ మనీ ఇయ్యరు ఏమి ఇయ్యరు. ఇంకొకటి నాకు ఇప్పుడు మనుషులకి ప్రాంతాలకి దేశాలకి దశలు అంటారు కదా దశ పట్టుకుని మహర్దశ పట్టుకుని అంటారు కదా దుర్దశలు మహర్దశలు ఏదో ఉన్నాయి కదా దుర్దశ సంఖ్యలు ఎందుకు మహర్దశ అనుకో మన ముందు నుంచి నెగిటివ్ కూడా మీ ముందున్న మూడు రెండు తరాల ముందు అంటే ఎవరు సిరిడి సాయిబాబా ఆయనకి పాపం అసలు మొన్న దాకా లేదు ఇప్పుడు మహర్దశ పట్టుకుంది. కరెక్ట్. మీ అందరికంటే ఎక్కువ గిరాకీ ఉంది అక్కడ అప్పుడు బతికున్న మీకన్నా. ఇప్పుడు ఆ గిరాకీ లాంటివి అటువంటి పూజా విధానాలు మేము చేస్తే మాకంతా చర్మ మాంసాలతోనే ఉన్నాం ఇంకా. మీకు అంతవరకు ఎందుకు వెంకటేశ్వర స్వామిని మీరు అంటున్నారు మనకు తెలిసిన రోజుల సంగతికే బోండి. ఇప్పటి వరకు మనకెందుకు అవసరమే లేదు వేల సంవత్సరాలు వద్దు దాని చరిత్ర. ఇప్పుడు అంత కథ చూసుకుంటే కూడా ఆకాశరాజు భూమిరాజు పాతాళరాజు వీళ్ళే ఉన్నారు కానీ మీకు ఇప్పుడు ఓటర్స్ లిస్టులో నా వయసు ఎంత నా అక్రెడిటేషన్ కార్డ్ నా పాస్పోర్ట్లో ఏం నంబరు నా అడ్రస్ లాగా ఎవరు లేవు కదా. ఇంతకు 100 సంవత్సరాల క్రితం కూడా లేవు కదా. మీకు అసలు 1947 ముందు ఉన్నటువంటి మీకు సర్వే నంబర్లు ఎక్కడున్నాయి ఏమి ఎక్కడ ఉన్నాయి ఏమి లేవు. ఇప్పుడంతా ఇక్కడ హైదరాబాద్ నిండా మాకు నవాబు గారు రాసిచ్చారని రాగిరేకులు ఇట్లా ఉన్నట్టుగా ఆ రోజుల్లో బండలు రాసి పెట్టుకునేవాళ్ళు శాసనాలని ఉలి తీసుకుని ఎవడు కొట్టుకుంటే వాడే మాటికంటున్నా అదే 100 ఏళ్ల తర్వాత అట్లంతా ఉండేది. కాబట్టి మనమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్కటి అయితే ఏమిటంటే బ్రతికి ఉన్న తర్వాత కంటే తర్వాత పూజలు అందుకున్నవాడే గొప్పవాడు. ఎప్పుడన్నా పెళ్లి చేసుకోవాలనిపించలేదా? అసలు పెళ్ళి అంటూ ఉంటేనే కూడా తెలియదు అసలు. ఎందుకనంటే పెన్నంటూ మీకు ఉందనుకోండి జనరల్గా అప్పుడు పెన్ను గురించి తీసి పెట్టాలన్నా పెట్టుకోవాలన్నా మీకు ఆలోచన వస్తుంది. అవి అందుకే అసలు దైవ సంబంధంగా వచ్చేపాటికి మాకింతవరకు నేను స్త్రీనా పురుషుడనా నపుంసకుడనా బాలుడినా వృద్ధుడినా అసలు జీవించి ఉన్నానా అనేది కూడా చాలా తక్కువ. నేను ఒక జీవోత్సవం లాగా అనుకోండి ప్రజల కొరకై జీవిస్తున్నా నా వ్యక్తిగతంగా నేను మరణించున్నా ప్రజల కొరకై జీవిస్తున్నా. అంత త్యాగం ఎందుకు అసలు? అది త్యాగం కింద కాదు నా అలవాటు అది. ఇప్పుడు తేలుకు కుట్టే గుణం ఉంది శరీరం అన్నాక రక్తమాంసాలు ఉన్నప్పుడు ఆ శరీరానికి కొన్ని వాంఛలు ఉంటాయి.
అన్ని శరీరాలకు ఉండాల్సిన పనిలే. అదే దాన్ని ఎలా అదుపు చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అది కూడా అవసరం లే. మనసుకి ఎట్లయితే కోరికలు కాదు కాదు. ఇప్పుడు జోబులో 100 రూపాయలు ఉంది అని అనిపిస్తే దాన్ని తీసి ఖర్చు పెడదాం అనిపిస్తుంది. ఏది కాదు, నేను ఒక నేను జీవించి ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువుని అంతవరకే, పదార్థం అంతవరకే, అంతకు తప్ప ఇంతవరకు. తెల్లవాళ్ళు ఎందుకు మీకు ఎందుకు ఆకర్షితులు అవుతారు నాకు అసలు అర్థం కాదు. వాళ్ళు పులోమని వచ్చేస్తారు ఎక్కడెక్కడి నుంచో. ఇప్పుడు ఇంకొకటి, మన వాళ్ళు ఎప్పుడు తెల్లవాళ్ళని డబ్బులు కూడా వాళ్ళే ఎక్కువ ఇస్తారు. కాదు కాదు, అదే మీకు అసలు ఇప్పుడు ఇది కూడా మంచి ప్రశ్న. ఒకరికి ఎందుకనంటే ఎప్పుడు ఈ తెల్లవాళ్ళని గురించి డబ్బులు ఇవి అనుకుంటుంటారు కదా. ఇప్పుడు ఒక అమెరికా నుంచి ఒకటి వచ్చినాడు అనుకోండి ఉదాహరణకు, వాడు వానికి అక్కడ డాలర్ 1 రూపాయే, వాన్ రూపాయలు మనం మన దేశంలో 1 రూపాయ. మీరు వచ్చేసి నాకు 10,000 ఇస్తారనుకోండి, ఓ సంతోషంతో బాబా గారు ఇది ఉంచండి నా చేతికి ఇవ్వకపోయినా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉంచిపోయినారనుకోండి, ఆ 10,000 ఉంటుంది. వాడు 10,000 ఇస్తే అది 6 లక్షలుగా మారుతుంది. అవును, ఇప్పుడు 7 లక్షలు ఏదో ఇప్పుడు నేను ఇప్పుడు అట్లా మన ట్రస్ట్కి ఏదైనా వస్తే వాళ్ళకి అక్కడ బ్యాంకు నుంచే బ్యాంకుకు. ఓకే, కాబట్టి మనకి చేతితో తీసుకోవడానికి అది కూడా తెలియదు మనకు. అక్కడ కూడా ఫౌండేషన్స్ ఉన్నాయి మనకు. అంతా కూడా అనతి కాలంలో వ్యాప్తి చెందించింది ఒక రకంగా మన మీడియానే. ఎందుకంటే చేస్తున్న ఇప్పుడు ఆ రోజుల్లో ఎక్కడ మానభంగాలు కొత్తవి కావు, చైన్ స్నాచర్స్ కొత్తోళ్ళు కాదు, ఇంకా రకరకాల దొంగలు ఏమైనా సైకిల్ దొంగలు స్కూటర్ దొంగలు మన రోజుల్లో లేరా, ఉన్నారు. అన్నింటిలో మార్పు వచ్చినట్టు వాటిలో కూడా మోడర్న్ ఇంప్రూవ్మెంట్ కాదు. మనము దాన్ని ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏమిటి, ఇప్పుడు ఏనుగు మీద చీమ కాదు, చీమ మీద ఏనుగు ఎక్కిందనంటే అదొక వార్త. మనిషి కుక్కను కొరికినాడంటే వార్త అవుతుంది, కానీ కుక్క మనిషిని కొరికిందంటే పొద్దస్తమానం కొరుకుతూనే ఉంటుంది. అట్లా మనుషులు ఏం చేస్తున్నారంటే దాన్ని ఏమి లేకుండా దాన్ని భూతద్దంలో చూపటం, ఎక్కడో 8 కోట్ల జనాభాలో ఎక్కడో ఒక మూలకు జరిగిన దాన్ని ఇన్సిడెంట్గా చూపించి దాని వెనక మ్యూజిక్ ఏదో జరిగిపోతున్నట్టు. చాలా కోపం ఉంది. కాదు, మీడియానే నాకు మంచికి చెడుకు సహకరించింది అని చెప్పబోతున్నా. ఓకే, ఇప్పుడు నారదుని మీద కోపం పెట్టుకొని పని ఏముంది, నారదుడు ఉన్నాడు, నేను విష్ణువు అనుకుందాం నారదుడు నాకు కాదు అనుకుందాం అంటే బహువచనంగా మాట్లాడటం మన సంస్కారం. ఎందుకంటే మనం అంతా కలిసి ఉన్నాం, కలిసి టీ తాగి కలిసి కాఫీ తాగి మనం అంతా కలిసి ఆలోచన కూడా షేర్ చేసుకుందాం అన్నట్టు. నేను అనేది ఏంటంటే నేను అట్లా చెప్తున్నాను, నేను మీరు చెప్పిన దైవత్వాన్ని నేను ఇంకో రకంగా చూస్తాను. ఉండని మీరు ఏ దారిలో చూసినా ఇప్పుడు ప్రతి దారి గమ్యం చేరేది ఒకటే. ఇప్పుడు బాబా గారి దగ్గరికి రావాలంటే జర్మన్ నుంచి స్ట్రైట్కి రావచ్చు, లేదా దుబాయ్కి పోయి రావచ్చు, లేదా ఇప్పుడు మన కర్నూలు నుంచి హైదరాబాద్కి రావాలంటే నేను అట్లా జర్చర్లకు పోయి రావచ్చు, రషాద్దగర్లు పోవచ్చు, ఇదంతా డిస్కో డ్యాన్సులు ఎన్నో చేసి రావచ్చు. ఇట్లా తినాలి అంటే డిస్కో డ్యాన్సులు అంటే గుర్తుకొచ్చింది ఈ బర్త్డేలకి. ఈ మధ్యకాలంలో ఈ మోడర్న్ డ్యాన్సులు విదేశీలు తీసుకొచ్చి కొంచెం మొదటి ప్రశ్న మీరు ఏమేస్తున్నారు, మన దగ్గరికి వచ్చేదే విదేశీయులు కదా అని. వచ్చేది వేరు, తీసుకొచ్చేది వేరు, మాకెవరిని తీసుకొచ్చుకోవాల్సిన పని లేదు. ఓకే, వచ్చిన వాళ్ళు ఈ డిస్కో టైప్ డ్యాన్సులు చేస్తే ప్రబోధాలు తగ్గి పెరిగేది ఏముండదు దాంట్లో. జన్మదిన వేడుకలు ఉంటాయి. వేడుక అంటే ఏమిటి మీకు, ఇప్పుడు మీకున్నటువంటి జల్లి ఆట కట్టుంది, జల్లి అది చూస్తుంటేనే మనకు భయపడి అది వాడిని ఎవడో కుమ్ముతేనే మనల్ని కుమ్మేసినట్టుగా ఫీల్ అయిపోతుంటాం. ఇక్కడ మామూలుగా మాట అంటున్నా, మనిషిలో ఉన్నటువంటి ఈ మానవిక గుణాలు ఎట్లుంటాయంటే వాడిని పట్టుకొని ఇప్పుడు మీడియాకు చెప్పి మీడియా వాళ్ళంతా రెడీగా అయిన తర్వాత పట్టుకొని తంతున్నారు, లేకపోతే మీడియా అక్కడ ఏమైనా కాచుకొని కూర్చుందా, లేదే కొన్ని ఛానల్స్ అక్కడికక్కడ ఇప్పుడు నెగిటివ్ చెప్పించింది కూడా ఏం జరిగింది తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు. పలాని వాడు పేరు చెప్పాల్సిన పనిలే. వాళ్ళ మనిషినే తీసు 10 మంది దగ్గరికి వచ్చి 10 మందిలో వాణి మనిషినే నిలబెట్టి వాడికి ఏం చెప్పాలను అని వానికే ముందే తెలియపరిచి వానితో అది అడిగించి అదే సమాధానం చెప్పటం. మీకు మరి ఇవన్నీ ఏమిటి అని ఈ చెత్త తెలియ. అందుకే నేను అనేది ఆ రోజుల్లో, ఇప్పుడు డబ్బులు ఉన్న వాడందరూ ఒక కలర్ పెట్టి అని పెట్టుకొని ఎత్తిన పెట్టుకొని తిరిగితే అటువంటిప్పుడు నేను కూడా నాకు దాంట్లో ఆల్ఫాబెట్స్ తెలియదు, పెట్టిన వారం రోజులకే నేను కంపెనీ మూసేస్తా గ్యారంటీగా, రాసిస్తా ఎవరికైనా కూడా. ఏం కాదు, ఎందుకులే బాబు నువ్వు పెట్టుకో ఎందుకని, మీకు ఎందుకులేండి మీరు ఫుల్ బిజీగా ఉన్నారు కరెక్ట్ కదా అని అన్నట్టుగా వీళ్ళు మన ఏమన్నాను, నేను ఒక ఛానల్ పెట్టి నిన్ను, నువ్వు ఒక ఛానల్ పెట్టి నన్ను తిట్టుకోవడానికి అది ఉండేది. మనం ఎప్పుడు ఏం చెప్తాం, ఆప్షన్స్ క్యాప్షన్స్ పెట్టుకోవడం అంతా సామాజిక కోసం, అది కోసం, ఇది కోసం. ఇది అది కాకుండా ఆ వేదిక మీద అప్పుడు జరిగినవి కావవి. జనరల్గా ఇప్పుడు నేను ఎక్కడికైనా పబ్లిక్లో వచ్చినప్పుడో, ఏదో చూసినప్పుడో, లేకపోతే కూర్చున్నప్పుడో, వేదిక మీద ఉన్నప్పుడో వాడు తీసుకోవడానికి లేదు. ఎప్పుడు చూసినా వాడు ఏం చేస్తాడు, ఆ వేడుకలప్పుడు వచ్చేది ఏది, శివరాత్రి బర్త్డేకి మీ దగ్గర ఉండేవి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా అంటూ కూర్చొని మాట్లాడింది మొదటి ఛానల్ మీద. ఎందుకంటే ముఖాముఖిగా మనం అంటూ ఉన్నాం, ముఖాముఖిగా ఉన్నాం. సో ఇప్పుడు మీకుగా మీరు అట్లాంటి ప్రోత్సహించను లేదు, ప్రోత్సహించ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే భక్తులైన వాడు ఏం చేస్తాడు,
కంప్యూటర్ తెలిసిన వాడు. నేను విజయవాడకు వచ్చాను ఒకసారి, అది విజయవాడ ఆల్ ఇండియా రేడియో ఇనాగ్రేషన్కు. తర్వాత గుంటూరులో ధూళిపాడ సినిమా యాక్టర్ ఉన్నాడు, ఆయన మ్యూజియం బాబా గారు, మీరే ఎందుకంటే మీరే కళాకారుడు, మీరే దైవం మాకు, అది ఏదో చెప్తే సర్లే పాపం సీనియర్, ఎంతో ఎప్పుడో 83 ఏళ్ల మనిషి కదా. ఆ తర్వాత ఆయనది ఆయనకు వచ్చిన బహుమతులు గిహుమతులు మ్యూజియం పెట్టుకున్నాడు, పోతే పోయింది లేని ఆ ఇనాగ్రేషన్కి వచ్చిన విజయవాడకు కూడా వచ్చింది అప్పుడేదే. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఒకటి సాఫ్ట్వేర్ నేను మొదటిసారిగా చూసింది అప్పుడు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కంప్యూటర్స్ మనకు ప్రచారంలోకి వచ్చి ఇప్పుడు అతి తీవ్రంగా పుంజుకున్నాయి తప్ప మనకు ముందు నుంచి ఉన్నాయి, 1982లో ఉన్నాయి, 80లో ఉన్నాయి, అమెరికా ఉన్నారు. అట్లా వాడు నేను ఇక్కడ చెబుతూనే ఉన్నా, వాడు అక్కడ ఫీడ్ చేస్తున్నాడే ఉన్నాడు. అప్పుడే వాడికి వాడి లోపల అంటే దీనిలోకి రాకుండా దాంట్లోనే ఆయన చూపించడం మొదలు పెట్టినాడు. ఓకే, అట్లా మనకు దాంట్లో అధునాతనమైనటువంటివి కూడా ఉన్న టెక్నాలజీ అట్లా పెట్టుకొని ఈ వీడు ఏం చేసుకుంటూ కూర్చున్నాడు. దీన్ని అక్కడ ఉండేది ఏం లేదు, అసలు ఎంతోమంది లైవ్కి వస్తే లైవ్లో వాడు ఊరికే వచ్చి వెనక సంచి తీసుకొచ్చి తగిలించుకొని పోయి లైవ్ చేసే రోజులు వచ్చినాయి, వ్యాన్ తీసుకొచ్చుకొని నిలబెట్టుకునే రోజులు వచ్చినాయి. ఇవి రెండూ లేకుండా బాబు మీదొకటి మీద పెన్ స్టిక్ స్టిక్లో పెట్టండి మేము తీసుకుంటాం, జనరల్గా మాట ఇవన్నీ తీసి అట్లా తీసుకున్నవే తప్ప పెన్ డ్రైవ్లు పెట్టుకొని ఏదో స్టిక్కో కిక్కో ఎక్కడో చోట పెట్టుకోవడానికి. ప్రతి జన్మదినోత్సవాన్ని ఆడంబరంగంతో పాటు ఒక్కరోజే మహిమ ప్రదర్శిస్తారా లింగాన్ని ఏదో కడుపులో? అది శివరాత్రి, శివరాత్రికి ఒకరోజు, ఆ ఒక్కరోజు శివరాత్రి. అది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఈ మధ్య దాన్ని మేము చేస్తామని చెప్పి జనవిజ్ఞాన వేదిక వాళ్ళు వీళ్ళు కూడా ప్రదర్శిస్తున్నారు గొంతులో అప్పుడు కాదు. ఇప్పుడు విష్ణు ఉన్నప్పుడు పౌండ్రక కృష్ణుడు ఉన్నప్పుడు పౌండ్రక వాసుదేవుడు అని ఉన్నాడు, ఆయనకే కాదు శంఖ చక్రాలు నాకు కృష్ణుడు పాత్ర నువ్వే కాదు నేను కూడా కృష్ణుడిని అనుకుని చేసుకునేటప్పటికి అది ఇంత లాస్ట్కు రూపం మార్చిపోయింది నిలబడలేదు. అట్లే మహిమలు అన్నవి ఉంటే ఇట్లా కృత్రిమంగా కూడా ఉన్నాయి అనడానికి ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకు సమాజంలో మంచి ఉంది. ఇప్పుడు మనకు ఒకటి నోకియా ఫోన్ కావాలి, ఆ డబ్బు పెట్టలేని వానికి దాంట్లో ఉన్న ఆప్షన్స్ కంటే కొంచెం ఎక్కువ ఇచ్చి చైనా ఫోన్ ఇస్తున్నాడు. అంటే ఏమిటి, ఎటువంటి వాడికి అటువంటి ఉన్నాయి, ఎటువంటి ఆలోచనతోన్నాడు అట్లా బ్రతుకుతున్నాడు. సో అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, బాబాలుగా షైన్ అవ్వాలన్నా నిలదొక్కవాలన్నా టాలెంట్ ఉంది ఉండాలి, ఏదో టాలెంట్ కాదు మంచి మాటగాడతనం ఉండాలి అవతల వాడిని. అంటే అట్లా వాడిని ఎలా వచ్చినా సరే వాడిని మన దారిలో తెచ్చుకున్నట్టుగా నమ్మించగలిగే విధానంలో మాట్లాడగలిగే లౌక్యంతో కూడిన దానికంటే ముందు ఒకటి స్వార్థం కూడా ఉంటుంది. ఒక ఇక్కడ ఒక అమూల్యమైన ఒక దగ్గరికి వచ్చి ఇప్పుడు ఒక పెద్ద మంచి భగవంతుడు అన్నవాడు అన్నీ ఇవ్వగలిగినటువంటి ఒక వృక్షం అనుకోండి, కల్పవృక్షం అనుకోండి, దాని కింద పోయి పుచ్చిన వంకాయ కోరుకోవడం ఎందుకు, పుచ్చిన వంకాయలాగా నేను ట్రీట్ చేయడం ఎందుకు, ఆ వచ్చిన కోరుకోవచ్చు కదా, కోరుకోవచ్చు కదా. అట్లే నా దగ్గరికి వచ్చినప్పుడు 4 మంచి మాటలు వాని చెవిలో వేసి పంపితే మేలు, వాడు భక్తి విశ్వాసాలు పెంచుకొని ఏదో నాకు చేయాల్సిన పని అయితే లేదు. మీకు వచ్చిన భక్తుల్లో ఎప్పుడన్నా ఏమైనా చేదు అనుభవాలు ఎదురైనా మీకు? నాకైతే ఎప్పుడు ఫేస్ కాలేదు. కానీ మీ ఒక శివప్రసాద్తోనే మీకు అప్పుడు చేదు అనుభవం, అంటే మీరుగా మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అది కూడా అందుకొరకు కాదు, అది ఏమైనా కాదు కాదు అదే చెప్పబోతున్నా నేను అన్నింది కూడా. ఏమన్నా చెక్ బౌన్స్ కేసే నాకు, నేను ఏదైనా చెప్పించుకోదలుచుకుంటే చేసుకుంటే నేను స్వతహాగా ఇక్కడ హైకోర్టులో కూడా ఎన్రోల్ అయిన ఉన్నవాడిని. మీకు ఇప్పుడు డోనర్స్ దాంట్లో ఫస్ట్ హైకోర్టులో పోతేనే కనపడేది 3 పేర్లు, 3 పేర్లు మొదటి పేరు నాదే, పెద్ద ఫ్రేమ్ వేసి పెట్టింటాడు జనరల్గా. తర్వాత బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే కూడా నాకు భక్తులే, అది ఏదో చెప్పించుకోవాలి చేసుకోవాలంటే ఎంతసేపు. దానికి ఇప్పుడు ఏదైనా ఒక మహిమ ఉంది అని అంటే ఎదుటి మనిషికి చూపడానికి కానీ నీకు నేను తినడానికి కాదు. 100 కోట్లు ఉన్నాయంటే 100 కోట్లు నువ్వు మింగి కడుపు ఉబ్బరించి తావాల్సిన పనిలే. ఇప్పుడు చెప్పినట్టు 10 మందికి పంచితే నా దగ్గర 2 కోట్ల రూపాయలు ఒక రోజుల్లో ఉన్న రోజుల్లో నేను ఎప్పుడు ప్రజలకు చెప్తూనే ఉంటాను. ప్రతి బర్త్డేకి కూడా నిలబడి అడిగి తీసుకొని పోయేవాడు కూడా గతి లేదు. నేనేమన్నాను, ఛాన్సలర్గా అయిన రోజుల్లో కూడా ఎవరైతే మధ్యలో ఆపేసినారో ఆ విద్యార్థులకు అందరికీ కూడా నేను ఉచితంగా ఆడపిల్లలకు చదువులు చెప్పిస్తాను, రండి చేసుకోండి, నంబర్ ఇచ్చినా ఒక్కడు రాలే. పోయినసారి బర్త్డేకి కూడా ఏమన్నాను, ఇప్పుడు కర్నూలులో కూడా ఇంతవరకు ఎక్కడ మనకు ఏపీలో జరగని విషయం కూడా నేను ఒకటి చూసుకున్నా ఉదాహరణ. త్యాగం అంటూ ఉంటే త్యాగము లేనిదే భోగం లేదు. మీరు ఏదైనా ఒకటి అనుభవించాలంటే కూడా మీకు తెంపరితనం ఉండాలి. ఇప్పుడు మీరు ఒక్కరు కాఫీ పెట్టుకొని కూర్చున్నారు అనుకోండి, తెంపరితనం అంటున్నా, ఈయన ఎంతసేపు ఉన్నా కానీ కంచచేన కుక్కలా, కంచచేన దగ్గర కుక్కలాగా నేను తినను, ఇంకోటి తిట్టియను. కాబట్టి ఏమిటి, మీరు కాఫీ తాగుతుంటే మూతి చూసుకుంటూ కూర్చుంటే మా తాతలు మీ పాయసం తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు. కాబట్టి ఏమి, అక్కడ తెంపరితనం
సగం తాగి సగం నాకు ఇవ్వు అని అని అడగాల్సి వస్తుంది కదా జనరల్గా. లేదా ముందే వీడికి ఆ విజ్ఞా ఇంత విచక్షణ జ్ఞానం ఉండాలి, నువ్వు ముందే నువ్వు సగం కప్పు తీసుకొని ఇంకో సగం కప్పు ఇస్తే నీ కప్పు సురక్షితం అవుతుంది కదా, లేకపోతే దాన్ని కూడా గుంజుకుంటా నేను వాటికి అంటున్నా. కాబట్టి ఏమిటి వీడు ఎవరి గురించి చెప్పింది ఇప్పుడు శివప్రసాద్, శివప్రసాద్ లాంటి వాడి గురించి జరిగింది కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వము కూడా ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వమే కానీ అక్కడ ఉండే ప్రభుత్వం కానీ రెండు వైపులా మన ఆస్తిపాస్తులు ఉన్నాయి. అది కర్నూలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు, ఇక్కడ సంబంధించి తెలంగాణకు వస్తుంది. నేను అందరికీ మంచి చేద్దామనుకుంటూనే ఉన్నా. నా దగ్గర వచ్చేది అసలు సేవల కంటే ఉపయోగించిన 500 కోట్లు ఒకటి ఏదైనా కట్టి పెట్టింటనో లేకపోతే అట్లే పెట్టి ఉంటుందనో ఎంతో ప్రయోజనమైంది. మీరు భగవంతుడినే నమ్మి మీరు ఒక కోర్టు మెట్లెక్కి బోన్లో అదే చెప్పబోతున్నా. ఆ క్షణం ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. నాకు అసలు ఫీలింగ్ అంతా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు తెలుసా, నాకు దేవాలయమైనా న్యాయాలయమైనా ఒకటే. ఇప్పుడు భగవంతుడు చేసేది కూడా సామాజిక న్యాయమేనా? కాబట్టి మీకు బాగా వినండి, సామాజిక న్యాయం ఇప్పుడు మనం ఏదైతే సామాజిక న్యాయం అనుకుంటున్నాం, కొంతమందికి అసలు ఆ పదానికి అర్థం తెలియకుండా కింద విలేకరులు చెప్తే ఓహో సామాజిక న్యాయం, అవును మా పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది అని. అది ఏముందో ఏం తెలియదు, ఇంట్లో కూడా సామాజిక న్యాయం ఉండదు, మాటికంటున్నా తలా ఒక దిక్కు. మరి నువ్వు ఇంకా ఇతరులకు సమాజము అనే దానికి ఏ సమాజము అంటే సంఘము సమాజం అంతా ప్రజలంతా కలిస్తే ఒక సమూహము, సమూహం సమాజం సంఘం అవుతుంది. అది ఒక తెగ కాదు, అది ఒక కులానికి సంబంధించిన ఆ సమాజానికి చేస్తూ అప్పుడు మీకేమనిపించలా? నన్ను అక్కడ విలేకరులు అడిగారు ఇదే ప్రశ్నే. నేను అన్నాను నాకు న్యాయాలయమైన దేవాలయమైన ఒకటే. న్యాయాన్ని కొరకు మనం అంటూ చోటు వచ్చినప్పుడు వాడు ఏం చివరికి ఆ శివప్రసాద్ అనే వాడిది మన ట్రస్ట్కు సంబంధించి వాడు గెలకడం, వాడు సంబంధించి ఏముంది అక్కడ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. కాకపోతే ట్రస్ట్కు నాకు అసలు సంబంధం లేదు, పేరు ఇన్క్లూడ్ చేసుకున్నాడు వాడు. అక్కడ ఏమిటి మన ట్రస్టీ ఎవడైతే ఉన్నాడో వాడికి అక్కడ నమ్మకస్తుడుగా వెంట తిరిగేవాడు. ఆయన ముందుకు పాపం ఆయన వెనక కారు వెనక అట్లా అరలాగా ఉంటుంది అక్కడ పెట్టుకోవడానికి. ఆయన ఏం చేస్తున్నాడు చిన్న నల్ల బ్యాగు పెట్టుకొని రామారావు అనే అతను ఎవరో కాదు, ఎందుకంటే ఎవరు ఎవరో పేరు చెప్పాల్సిన పని లేదు కదా. మీకు అక్కడ నుంచి ఎవరు లేదు, ఈ రామారావు ఈ రమేష్ వాళ్లే ఉన్నారు ఇంతవరకు మనకు ప్రధాన పాత్రలో. ఇంకా ఎవరు వేరే ఈ త్రీ వీళ్ళిద్దరు ఇద్దరు రామారావు నాగేశ్వరరావు లాగా ఆ రోజుల్లో రెండు కళ్ళు పరిశ్రమకు అయినట్టు వీళ్ళు రెండు కళ్ళుగా తిరుగుతున్నారే తప్ప ఇంకా మూడో కన్ను లేదు. మూడో కన్ను ఏదైనా తెరిస్తే నేను తెరచాల్సిందే, మూడో కన్ను నేనే, మూడో కన్ను తెరిచేది నేనే. కాబట్టి కన్ను తెరచవలసిన పనే లేదు. ఈ రోజు అక్కడ ఎవడో ఒక్కడుంటే కన్ను తెరిస్తే వాడు మస అవుతాడు. అందరు చుట్టాటోళ్ళు ఉంటే ఎన్నిసార్లు తెలుసుకుంటూ కూర్చుంటాం, అయిపోతారు అయితే చెప్పలేము. అది కూడా అట్లయినా కావచ్చు లేదంటే నిలబడతారు, అది చెప్పబోయేది. అట్లా కూడా నిలదొక్కోవాల్సిందే. ఎందుకని అంటే ఒకటి నీకు వ్యవస్థకు కానీ ఒక ఉత్తమమైనటువంటి గతికి కానీ మనకు డ్యామేజ్ అంటూ ఏర్పడుతున్నప్పుడు మాట్లాడకుండా ఉండకూడదు, మాట్లాడాలి. తర్వాత ఇది తప్పు తప్పు అని 10 మందికి కావాలని చెబుతూ ఉన్నప్పుడు అది తప్పు కాదు అని మరి నిన్ను నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. అవును అంతే కదా. కాబట్టి నేను అక్కడికి వచ్చింది వాడేం చేస్తున్నాడు ఒక చెక్కు తీసుకుని పెట్టుకొని అక్కడ వాడు అక్కడ కూర్చొని సంతకం చేసి ఈయనకేం చేస్తాడు సంతకాలు పెట్టుకొని కూర్చుంటాడు ముందే తీసుకెళ్ళి వేసుకున్నాడు అంతే. కానీ ఈ పొలిటీషియన్స్ ని వీళ్ళందరినీ ఎక్కువ మీరు ప్రేమిస్తారు ఎందుకు? బాబాలు మీరే కాదు వాళ్ళు ప్రేమిస్తూ వాళ్ళ ద్వారా మీరు పలుకుబడి పెంచుకోవడానికి ప్రచారం పొందడానికి ప్రయత్నం చేస్తారని. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక స్వామి ఉన్నాడు, ఉండొచ్చులేండి, అంటే సోకాళ్ళు స్వామి అంతే. ఆయన ఏంటంటే తన మనుషులు ఇద్దరు ముగ్గురు పెట్టి వాళ్ళ దగ్గర పంపిస్తాడు, మా మినిస్టర్ల దగ్గరికి లేకపోతే కొంచెం ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ దగ్గర పంపించి ప్లీజ్ ప్లీజ్ మా ఆశ్రమానికి రండి, మా వచ్చి దర్శనం చేసుకోండి మా స్వామిని అని చెప్పి ఇక అది ఒక పెద్ద లాబింగ్ జరుగుతూ ఉంటుంది. మనకు అట్లా చేద్దామంటే మనుషులు కూడా లేరు, చెప్పి కదా ఇద్దరున్నారు జంట కవులని. అసలు సంగతి ఎవడైనా సరే ఏ స్వాములు స్వాముల గురించి మనం మాట్లాడుతున్నారు, నేను దేవుడుగానే మాట్లాడితే వేరు సమాధానం. ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటిపైన నీకు వ్యామోహం తగ్గకుండా నీవు ఇప్పుడు అంతవరకు ఎందుకు మీరు చెప్పినటువంటి రామ్దేవ్ ఏదో దేవున్నాడు, ఆయన 5 ఏళ్ల క్రితం ఎవడో ఎవడు తెలియదు, ఆయన దాంట్లో జంపింగ్ జపాంగ్ పనులు చేసుకుంటూ ఏదో చూసుకుంటున్నాడు, ఆయన ఏమిటి? ఆయన ఒక సాధువు సన్యాసం కానే కాదు, కాషాయం కట్టుకుని ఆయన యోగాసనాలు వేసే ఆయన. రేపు ఎల్లుండి ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు, పెళ్లి పత్రిక మీకు వస్తుందేమో, లేదంటే మన ఛానల్లో ఆయన పెళ్లి వైభవపేతంగా మనం అంగరంగ వైభవంగా చూపినట్టుగా లైవ్ చేస్తామేమో తెలియదు, ఎందుకంటే దేశం దాన్ని ఛానల్ చేస్తే మనం ఇంతైనా వేయకుండా ఉండం కదా. అట్లా ఆయన ఆలోచన చేస్తూ కూర్చున్నాడు. ఆయనకు అసలు పోయింది వేరు, ఉన్నది వేరు, లక్ష్యం వేరు, ఉద్దేశం వేరు. మనకు కూడా పూర్వంలో ద్రోణాచార్యులు ఆచార్యులు ఈచార్యులను పెట్టుకొని వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, బాణం ఎట్లా నేర్పించాలి, బాణ అస్త్రాయుధాలు ఎట్లా ఉపయోగించాలి నేర్పేవాళ్ళు. అది వేరు, వేషభాషలు వేరు, వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఇది వేరు. కాబట్టి వాళ్లను వీళ్లను వాళ్ళను అంత కలిసి గాడిదను గుర్రాన్ని ఒకే చోట కట్టడానికి
ఫైర్వీల్ చేసుకోరు. నాకు అసలు రమ్మని చెప్పి లాబింగ్ అట్లా ఉండింటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎన్నో ఎపిసోడ్స్ సాగిపోయినాయి కదా. నేను మొదటి ఎపిసోడే నేను సొంతం చేసుకుంటే నాకు రికార్డ్ ఉండేది, గౌరవం ఉండేది. ఇదెందుకు అంత కలిసి లత్కోరోళ్ళు పనికిరాని వాళ్ళు అంతా వచ్చిన తర్వాత నేను చివరిని వచ్చి రావడం అంటే ఆ స్థాయికి కూడా పనికిరాని వాళ్ళు, దేనికి లేని వాళ్ళు, చివరికి ఏం చేయాలో మనం ఎత్తుక్కోవలసిన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఏమో తెలియదు, మనకు మీషాలు మనసిన ఏజ్లో లేని వాళ్ళని కూడా కూర్చొని మీరు నేను అనుకుంటూ గౌరవిస్తూ వాళ్ళని అనుకుంటూ నవ్వుకుంటూ వాడు చెప్పింది ఒక పిచ్చి కూతున్నా, వాడు పాసి పళ్ళతో వచ్చినా ఇంకోటి వచ్చినా వాడు కంపు కొట్టుకుంటే కూడా మనం మంచిని మెచ్చుకుంటూ ఎందుకు చేసుకుంటూ కూర్చున్నాం. కాదు బాబాగా దర్శనాలు ఇస్తున్నా కానీ ఆ కర్నూలు నేటివిటీ పోలా, భాష పోలా, అది పోదు ఎందుకని అంటే లత్కోరన్నందుకు కాదు. మనం ఇంకొకటి, ఎక్కడికి పోయినా ఏమన్నారంటే భాషలు ఎన్ని నేర్చుకున్నా ఏం చేసుకున్నా నీ మాతృభాష మీకు, నాకు విదేశీ భాషలతో కలిపితే 18 దాకా వచ్చిండొచ్చు. ఇప్పటికి కూడా అత్యంత భాషలు మాట్లాడేవాడి నేనే. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా నా వరకు నేను ఏమో మరి నాకు అసలు సంగతి తమిళం వచ్చేది కాదు. మా అమ్మ అంటే అమ్మ మీద భక్తో అది ఏం లేదు. మనకు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని సంస్కృతంలో ఒకటి ఉంది, శ్రద్ధ కలిగిన వాడికి ఏ దాని పట్ల అయినా సరే అది వస్తుంది అని. నేను నాకు ఆత్రం ఉండేది అన్నిట్లో నంబర్ వన్ ఉండాలి, అన్నిట్లో నంబర్ వన్ ఉండాలి. ఇప్పటి వరకు కూడా నేను లా చేసినా ఇంకోటి చేసినా నేనే డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నే, ఇంతవరకు ఎక్కడా ఏమీ లేదు. చదువుకున్న రోజులు తక్కువ, మళ్ళీ రాత్రులు మాత్రం నా వ్యక్తిగత సమయం తీసుకొని చదువుకునేవాడిని. పగలంతా కూడా మనకు దర్శనాలే 7 నుంచి 8 వరకు పబ్లిక్ దర్శనాలు. ఇప్పుడు మన కొరకు నేను వచ్చినాను కానీ కర్నూలు ఉన్నాను నేను. సరే రాధాకృష్ణ మీద దీన్ని బట్టి నా గురించి ఏమీను మీరు ఇప్పుడు మీరు ఇంకొకటి ప్రత్యక్ష సాక్ష్యం నా గురించి మీ అనాలిసిస్ ఏమీని అడిగినారు మీరు. నేను ఇక్కడికి రావటమే అనాలిసిస్. అదే ఒక ఎవడో ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులు ఎవడో వచ్చి పొద్దుటి నుంచి రాత్రి వరకు వెయిట్ చేస్తే నన్ను ఒకసారి దర్శనం చేసుకొని పోతామంటే బయటికి రాని నేను బండి తీసుకొని కార్లో బయటకు వచ్చాను నేను. ఎందుకంటే ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు నా వరకు వచ్చిందని అంటే ఒక రకంగా 10 మందికి మంచి జరిగే అవకాశము ఉంది, మంచిని రాబట్టుకునే స్తోమత ఆ రకమైనటువంటి ఆలోచనలు మీలోనూ ఉన్నాయి. ఎవడో ఇప్పుడు ఆధునికమైనటువంటి ఒక విలేకరి ఒకటి ప్రశ్నించడానికి అనుభవజ్ఞుడైన వాడు ఒకటి ప్రశ్నించడానికి వ్యత్యాసం ఉంటుంది కదా. ఆయనంత బేరీజులు వేసుకొని వెళ్ళిన వాళ్ళం కాదు కదా, మాటకి అంటున్నా. అదే తీసుకొని పోయి ఇంకో ఛానల్ ఏదో పెట్ట, నాకు ఎన్నో ఛానల్స్ నెగిటివ్ గమ్మత్ ఛానల్స్ ఎందుకంటున్నానంటే ఈ చెడు తీసుకొచ్చింది వాళ్ళే. జమినీలో వాడు కిరణ్ అనేటోడు ఒకడు, బాలకృష్ణ ఒకడు ఉండేవారు మొదట్లో ప్రారంభ రోజుల్లో ఉండేవాళ్ళు. ఈవిడు కరీం గారు పేరు చెప్తున్నారు, కరీము తర్వాత వచ్చేసి రవి ప్రకాష్ ఇద్దరు కలిసి సిటీ కేబుల్లో రిపోర్టర్స్ అంటే అక్కడ కూర్చొని సిటీ కేబుల్లో పనిచేస్తున్న వాళ్ళు. మొదటి రంగుల పెట్టె నెత్తిన పెట్టుకొని తిరిగి ఏదో ఒకటి చేద్దాం చేద్దాం తాపత్రయపడుతూ ఇప్పుడు సరే ఎవడైనా సరే ఎదిగిన తర్వాత వాడు పెద్ద హీరో అనిపించుకోవడమే, గతం చూసుకోడు, గతం గురించి మాట్లాడడానికి నచ్చదు, గతం గురించి విస్మరిస్తాడు, ఎవడన్నా గుర్తు చేసినా కూడా బాధపడతాడు. ఇప్పుడు అందరూ పెద్ద మనుషులే, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సైకిల్ పైన తిరుగుతూ పాలమ్మినారు ఆ రోజుల్లో అని అంటే గర్వంగా చెప్పుకున్నాడు, ఆయన చెప్పుకున్నాడు, చెప్పుకోవాలి కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమిటి మన దేశంలో, గతం మర్చిపోతే కింద మెట్లు అంతే కదా, వాడు పైనుంచి కిందకి దిగాలంటే మెట్లు కనపడవు. ఎక్కేటప్పుడు ఉన్నటువంటి మెట్లు అది గతంగా తీసుకున్నామంటే పైనుంచి మెట్లు దిగే రావాలి కింద, అది ఉన్నవాడే ఎప్పుడు కూడా గతాన్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు సింహావలోకనం అంటాం మన పత్రికలు కూడా రాస్తాం, సింహం సింహావలోకనం అంటే ఎందుకు ఏమిటంటే అది అర్థం, సింహము పోతూ పోతూ ఒకసారి అటుగా ఇటుగా అవలోకనం చేసుకుంటుంది, అది పదంగా మారింది మనకు. మనం గతంలోకి వెళ్ళటమే సింహావలోకనం మనం పెట్టుకున్నాం అంతే 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 కదా. మనం నేల మీద నిలబడటానికి ఉపయోగపడేది ఎప్పుడు కూడా అది మరవని వాడే. ఇప్పుడు నేల విడిచి సాము అనే సామెత మనకుంది, సామెతలు నేల విడిచి సాము చేసిన వాడు ఏమవుతాడో అట్లే నేల మీద ఉండాలి, నేల మీదనే తినాలి, నేల మీదనే పండాలి, నేల మీదనే ఎంత పెద్ద ఏనుగైనా విశ్రాంతికి మనం నేల మీదనే పండుకోవాలి. మనం వచ్చినటువంటి మార్గం ఎక్కడి నుంచి వచ్చామో అది మరవకూడదు, తర్వాత పైకి ఎదిగినాము కదా అని చెప్పేసి ఒకరిని కించపరచకూడదు. ఎందుకంటే కాలానికి ఆ ప్రభావం ఉంది, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మనకు మాటికి అంటున్నా ఇప్పుడు జ్యోతి మనం తీసుకున్న రోజుల్లో అసలు అది మళ్ళీ ఈ రకంగా పునరుజ్జీవనం అవుతుందని కానీ మళ్ళీ పునః ప్రచారంలోకి వస్తుంది కానీ లేకుండా మళ్ళీ ఇప్పుడు మనీ అంతకంటే వైభవపేతంగా సాగుతూ వచ్చింది. ఇప్పుడు అప్పుడు తెలుసు నాకు, ఇప్పుడు తెలుసు నాకు, ఎక్కడి నుంచో వచ్చో లేకపోతే ఏదో కథనో లేకపోతే చిన్నవాడినో అయి ఉంటుంది వేరు కదా. మాటికి అంటున్నా ఇప్పుడు మనం అంతా ఇంచుమించు ఒకే వయసు వాళ్ళుగా ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు నేను చూసింటాను, మీరు మాత్రమే నేను చూసినా అని ఒక ఫ్లాష్ బ్యాక్ ట్రర్ అని పాతకాలం సినిమాది గుడ్రంగుడ్రంగా తిప్పింది వేయాల్సిన పనిలే. మాటికి అంటున్నా ఇప్పుడు మీరు భగవాన్ సాయిబాబాగా రూపాంతరం చెంది
రూపాంతరం చెందింది కాదు, రూపమే అది, రూపం అది, రూపాంతరం చెందింది అంటే మార్పు చెందింది అని. అంటే మొదట పుట్టగానే ఇట్లా రాలేదుగా, అట్లే ఉండింది నాకు. మా చైల్డ్ ఫోటోస్ ఇస్తే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఎప్పుడైనా ఇస్తాను కూడా. రూపాంతరం 40 సంవత్సరాలు దాటింది, అయిపోయింది. సో ఇంకా ఎంత కాలం ఉంటే అంతకాలం ఉంటుంది, అది ఏదో మీ ఇష్టం. ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఉంటాను, పొమ్మంటే పోతారు అక్కడ. అంటే అది కూడా మళ్ళీ అది మనకి ఎంతకాలం అనేది ఉంటే అంతకాలం ఉంటారు కదా. అదే మీకు ఈ వెంటనే దీంట్లో మీకు ఆత్మసంతృప్తి కలగటం ఒక ఆస్పెక్ట్, రెండోది మీరు ఈ సమాజానికి నా వల్ల ఇది జరిగింది మేలు అని ఒక వాక్యంలో చెప్పేసేయండి. నాకు నాకు ఒకటే ముందు నుంచి కూడా ఒక ఆలోచన, ఎంతమందిని మనం సేకరించినామని కాదు, ఎంతమందిని మనం రప్పించినామని కాదు, ఎంతమందిని మనం ఉద్ధరించినామని. మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను, మనం ఉన్నటువంటి గుణాలను, ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ అంటూ ఫామ్ చేసింది కారణం కూడా సమాజములోంచి సమాజము కొరకై మధ్యలో నేనున్నా. ఇప్పుడు ఏది నాదంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, మాకు ముందు నుంచి అటువంటి ఆసక్తి లేదు. నేను ఏదో అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించి ఏదో నాకు తరతరాలకు వచ్చేట్టు నా కొడుకో నా కూతురో నా భార్యో నా వారసత్వం ఎవడు లేడు నాకు. నేను నాడు ఒంటరి, నేడు ఒంటరిని, రేపు ఒంటరిని, దేవుడిగా ఎప్పుడు ఒంటరినే. ఆ ఒంటరి అయినప్పుడు ఈ తుంటరి పనులు చేసుకుంటూ వీళ్ళెంబడి తిరుగుతూ నానా బ్రష్టు బట్టి అపఖ్యాతికి గురై అవమానాలకు గురై ఎందుకు, అవసరమే లేదు. ఇప్పుడు మనం నాకు సమాజంలో నా గురించి ఎంత పాపులారిటీ ఉందో నాకు తెలియదు. ఏం తింటుంటారు మామూలుగా? నేను మామూలు ఒక పూట తింటుంటాను జనరల్ గా. అది ఏం తింటారు మామూలు? మామూలు అందరి తినే తింటాం. మీరు నన్ను పిలిచిన ఏం చేయాల్సిన పనిలే, పశుపక్షులు అవి కాకుండా ఏదైనా ఒకటి అన్నం తింటారు. మామూలుగా అన్నం తింటారు, అనేవే తింటాం. నా బుగ్గలు చూసి కనుక్కోలేదు, అన్నం తింటారు. ఒట్టి చపాతీలు తింటే ఎండకపోయి ఉంటుంది. చపాతీలు తినేవాడు మనకు, వాళ్ళకి అసలు ప్రపంచ స్టేటస్లో బెంజ్ కారు ఒక స్టేటస్, సామాజిక సోషల్ స్టేటస్ అన్నట్టుగా ఒక బొజ్జ, చిన్ని బొజ్జ అయినా ఉంటేనే వీడు తింటుంది. మన ఇద్దరికి పోటీ అదే అంటున్న మాటకి. అంతైనా ఉండకపోతే ఈయనే తినడు, ఇతరులు బేవని. అసలు శారీరక శ్రమలు ఏవి చేయను, ఏమైనా చేసింటే ఇట్లెందుకు ఉంటాను నేను. దానికి తోడు వేరే కనీసం రాధాకృష్ణకైనా కొంచెం ఒళ్ళు ఉంది చూసేవాడికి. నిలబడితే ఏదో 5 అడుగులు 5 అంగుళాలో ఎన్నో ఉన్నాయి. నేనంతా 5 అంగుళాలు 5 అడుగులు 3 అంగుళాలే. కానీ శరీరాన్ని ఏమాత్రం వేసిపెట్టరు అసలు. ఇంతవరకు దానికి తెలిసి దానికి పనే లేదు. అందుకే నాకు ఎప్పుడు టెస్ట్ చేసిన డాక్టర్లు ఎక్కడ ఎముకలు అరిగిపోయింది కానీ కళచత్వరాలు కానీ ఏవి లేవు. ఎట్లా ఉన్నానో అట్లే ఉన్నా. అది కూడా మామూలు ఆలోచన, ఫోటోస్ ప్రకారంగా కూడా నేను గతంలో ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాను. చూసేవాడికి ఏమైనా మారుతుంది, తెల్ల పడ్డాయి కదా అని ఒకటి కనపడేటట్టు రంగు వేసుకున్నారని ఊహించుకోటట్టు రెండు మీలో ఉన్నాయి. జనరల్గా మాట అంటున్నా, కాదు పడ్డాయి కదా అంటే నేను షాక్ అయినా ఎక్కడ అని. నాకు కాదు ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమైంది కదా, అంటే తెల్లబడ్డాయి కదా మీరు అంటే నేను షాక్ గురై ఎక్కడ అని అడుగుతాను. అంటే కనపడని చోట ఏమైనా చూస్తున్నారేమో. లేదు కనపడలే కాదు, అసలు మనకు ఉన్న చోటనే మనకు కనపడదే, ఎదుటి మనిషి తేట కనపడింది నేను. మా సరదా మాటలు అంతే, సరదా కోసం, సరదా కోసం అది. కాబట్టి ఓకే, సో మీ పరిధిలో మీరు సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని కోరుకుంటూ, చిలిపిగా ప్రశ్న మొదలయ్యి చిలికి చిలికి జడివానగా మారినట్టుగా మనది. కాబట్టి మరొకసారి ఇటు వ్యక్తిగతంగా వ్యవస్థాపరం కూడా సంపూర్ణ శుభాశీస్సులు. థ్యాంక్ యూ.